పెద్దల గురించి కానీ లేకపోతే వక్తలకు సలహాదారులు కానీ ప్రశ్నించే వారు కానీ వాటిని తప్పకుండా పాటించాలి అని మరొకసారి మీకు తెలియజేస్తూ, మరి వక్తల్ని ఇరువురిని కూడా మనం సహోదర భావంతోనే ప్రేమిస్తూ ప్రోత్సహించాలని మరొకసారి సభలో ఉన్న వారందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం చాలా కాలం నుంచి జరగడానికి అవకాశం ఏర్పడడానికి చాలా ఇరువురు వక్తలు మొదటిగా కష్టపడ్డారు. వారి ఇరువురిని మరి ఈ దీని విషయంలో అప్రిషియేట్ చేయాలి మనం. మొదట జరిగిపోయింది, చాలామంది డిబేట్ అనగానే ఏం చేస్తారంటే అయిపోయిన తర్వాత వదిలేద్దాం అని అనుకుంటారు. అలా కాకుండా మరలా మరి విజయ్ కుమార్ గారు కానీ అలాగే కరుణాకర్ గారు కానీ తిరిగి మరలా ఈ యొక్క డిబేట్ని పునఃప్రారంభించి ప్రజల మధ్యకి తీసుకువెళ్ళడానికి వారు తీసుకున్న నిర్ణయం నిజంగా ప్రశంసనీయం. మరి ఈ చర్చ రాబో తరాలకు కానీ లేకపోతే ఒక ఎవరైతే వీక్షకులు ప్రేక్షకులు ఉంటారో వారికి కానీ ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలని, దీని ద్వారా అనేకులు తెలుసుకోవాలని నేను కోరుకుంటే కదా సమయం వృధా చేయకుండా కార్యక్రమాలకు మనం వెళ్దాం. మొదటి రౌండు ప్రారంభిద్దాం. 20 నిమిషాల పాటు క్రైస్తవ వక్తగా ఉన్నటువంటి మన మధ్యలో మరి విజయ్ కుమార్ గారు తన యొక్క అభిప్రాయాన్ని లేకపోతే ఆయన యొక్క జ్ఞానాన్ని ఏదైతే రామాయణం మీద ఏదైతే ఆయన పరిశీలన చేశారో, ఏదైతే రామాయణం మీద ఆయన పట్టు సారించారో దాని గురించి మరి వివరించవలసిందిగా 20 నిమిషాల పాటు ఆయనకి మొదటి వక్తగా సమయాన్ని మరి ఇవ్వడం జరుగుతుంది. అందరూ జాగ్రత్తగా వినమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. రామాయణం మరియు బైబిల్ ప్రకారంగా దేవుడెవరు, రాముడా యేసుక్రీస్తా అనే ఈ డిబేట్కి విచ్చేసిన నా తోటి వక్త కరుణాకర్ సుగుణ్ గారికి, అలాగే సత్య నిర్ణయ ప్రకటత పెద్దలుగా ఉన్న సహోదరులు జాన్రాజ్ గారికి, అలాగే కరుణాకర్ గారి తరపున వచ్చిన సోదరులు చైతన్య గారికి, వచ్చిన వారందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాముడు దేవుడా, యేసుక్రీస్తు దేవుడా అనే అంశంలో దేవుడు అనే వ్యక్తికి లేదా దేవుడు అనబడే అతనికి ఉండవలసిన పరిస్థితులను బట్టి అవి దృష్టిలో ఉంచుకుని నేను రామాయణం మీద అలాగే బైబిల్ మీద నేను పరిశోధన చేశాను. దేవుడు అనే వ్యక్తికి లేదా దేవుడు అనబడే ఆ శక్తికి మరి కొన్ని లక్షణాలు లేదా కొన్ని శక్తులు ఉండాలన్నది అందరూ అనుకునే విషయమే, అది సత్యం కూడా. దేవుడు అనేవాడు సర్వశక్తిమంతుడై ఉండాలి, దేవుడు అనేవాడు సర్వవ్యాపకుడై ఉండాలి, దేవుడు అనేవాడు సర్వజ్ఞుడై ఉండాలి, దేవుడు అనేవాడు పక్షపాతం లేనివాడై ఉండాలి. ఈ ప్రధానమైన విషయాలను బట్టే దేవుడని పిలవబడిన వ్యక్తిని అతడు దేవుడే కదా మనం చూడొచ్చు. ఈ కోణంలోనే నేను నా పరిశోధన రామాయణంపై చేశాను. మొదటిగా నా ప్రతిపాదన, రామాయణంలోని ఉత్తరకాండము 73, 74, 75 సర్గములలోని సందర్భాన్నే నేను ముఖ్యంగా తీసుకున్నాను. పల్లెటూరుకు చెందిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు తన కుమారుడు చనిపోతే రాజమార్గ ద్వారమందు విలపిస్తున్నప్పుడు రాముడు బ్రతికించాలి అని అతడు విలపిస్తున్న సందర్భాన్ని నేను మొదట ప్రతిపాదనగా నేను తీసుకుంటున్నాను. ఉత్తరకాండము 73:1-19 ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఏమంటున్నాడంటే, కేవలం తన బాలుడు మాత్రమే చనిపోయాడని అనకుండా పురములలోను గ్రామములోను బాలురు మరణించుచున్నారు, ఈ మరణానికి హేతువు రాముడే అని, రాముని కూడా నిందిస్తూ రాజా మరణించిన ఈ బాలుని బ్రతికించు, లేనిచో నేను నా భార్య అనాథల వలె ఈ రాజద్వారమునందే మరణిస్తాము అంటున్నాడు. ఈ సందర్భం విని రాముడు విలాపంతో దుఃఖంలో ఏం చేయాలన్న ఉద్దేశంతో 74:1-6 ఉత్తరకాండంలో, అలాగే 74:7-33 ఈ బాలుడు ఎందుకు చనిపోయాడో అని తెలుసుకోవడానికి ఋషులను లేదా మహర్షులను సమావేశపరుస్తాడు. సమావేశపరిచి ఎందుకు ఈ బాలుడు చనిపోయాడో, అతడు ఎందుకు ఇలా విలపిస్తున్నాడో, అతడి విలాపను నేను తీర్చాలి కనుక మిమ్మల్ని అడుగుతున్నానని మహర్షులను అడిగినప్పుడు, ఆ సమావేశమైన అందరిలో మంత్రులు కానీ మిగిలిన ముఖ్యుల్లో కానీ సమావేశమైన 8 మహర్షుల్లో నారదుడు మాట్లాడుతున్న సందర్భం 74:7-33 ఆ శ్లోకాల్లో ఉంది. నారదుడు అంటున్నాడు, అంటే రాముడి ఉన్న యుగంలో కానీ తదుపరి ఆ సమీపంలో ఉన్న ద్వాపర యుగంలో కానీ శూద్రుడు తపస్సు చేయకూడదు అనే ఒక నియమం ఉంది. కాబట్టి
అందువలన ఈ బాలుడు చనిపోయాడు. అంతేకాదు రాజు కూడా వెంటనే నరకంలో పడతాడు, అలాగే రాజ్యానికి పేదరికం అలక్ష్యం కలుగును. నీ రాజ్యమంతా వెదికి ఆ కార్యమును నివారింపుము, అప్పుడు ధర్మమునకు వృద్ధి, మానవులకు నీకు ఆయురాభివృద్ధి కలుగుతుంది, ఈ బాలుడు కూడా జీవిస్తాడు అని నారదుడు చెప్తాడు. నారదుడి మాట విని రాముడు ఉత్తరకాండము 75వ సర్గములో పుష్పక విమానం ఎక్కి దేశమంతా గాలిస్తాడు. 4 దిక్కులు వెతుకుతాడు. పశ్చిమ దిక్కు, ఉత్తర దిక్కు, తూర్పు దిక్కున వెతకిన తపస్సు చేస్తున్న శూద్రుడు కనపడ్డు. ఇక 12 నుంచి 19 శ్లోకాల్లో అదే 75వ సర్గములో దక్షిణ దిక్కుకు వెళ్ళగా అక్కడ శైవల పర్వతమునకు ఉత్తర భాగమున ఉన్న పెద్ద సరస్సున తలక్రిందులుగా తపస్సు చేస్తున్న ఒక మునిని చూస్తాడు. ఆ మునితో రాముడు, మంచి నియమం కలవాడా, నీవు ధన్యుడువు అంటూ, వృద్ధుడవు, దృఢమైన మనస్సు గల మునీంద్ర, నీవు ఏ జాతికి చెందినవాడవు, నేను తెలుసుకొనవలనని వేడుకుంటున్నానని, నీవు పొందవలసినది స్వర్గమా మరొకట అని వినగోరి, బ్రాహ్మణుడువా, క్షత్రియుడువా, వైశ్యుడివా, నీకు భద్రముగుగాక సత్యము చెప్పుము అని అడుగుతాడు. అందుకు 76వ సర్గములో ఉత్తరకాండము 1 నుంచి 7 శ్లోకాలలో రాముడు ఆ మునిని అలా అడుగగా, ఆ ముని, శూద్రజాతిలో పుట్టిన నేను శరీరముతో దేవత్వం పొందుటకు దేవలోకమును జయించాలని తపస్సు చేస్తున్నానని తన పేరు శంభూకుడు అని చెబుతాడు. శంభూకుడు అలా చెబుతుండగానే రాముడు తన కత్తితో శంభూకుని తల నరికి చంపేస్తాడు. 76వ సర్గము ఉత్తరకాండం, అదే ఉత్తరకాండము 76వ సర్గములో 9 నుంచి 12 వచనాల్లో నేను చేసిన కార్యములకు ప్రసన్నములైనచో ఆ బ్రాహ్మణ పుత్రుడు జీవించునుగాక, నాకు వరం ఇచ్చెదరగాక, చనిపోయిన ఆ బాలుని బ్రతికించండి, నేను ఆ బ్రాహ్మణునికి ప్రతిజ్ఞ చేసి తిని అని దేవతలను రాముడు వేడుకుంటాడు. ఇది నేను ప్రతిపాదించిన సర్గములు 73 ఉత్తరకాండము 74, 75 సర్గముల్లోని 76 సర్గముల్లోని సందర్భం. అయితే ఈ ప్రతిపాదన చేసిన నేను వేసే ప్రశ్న ఏంటంటే, కరుణాకర్ గారికి సంధించే ప్రశ్నలు ఏంటంటే, ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి తన కుమారుణ్ణి బ్రతికించమని అడిగినప్పుడు, సర్వశక్తిమంతుడైతే దేవుడు రాముడు సర్వశక్తిమంతుడైతే ఆ బాలుణ్ణి వెంటనే బ్రతికించాలి, అలా కాకుండా ఎవరిని సమావేశపరిచాడంటే మహర్షులను సమావేశపరిచి బాలుడు బ్రతికించలేని శక్తి లేనివాడు మాత్రమే కాకుండా ఆ బాలుడు ఎందుకు చనిపోయాడో కూడా తెలియనివాడుగా, అంటే సర్వజ్ఞుడు కానివాడుగా రాముడు ఇక్కడ కనబడుతున్నాడు. ఇప్పుడు నారదుడు చెప్పాడు ఏమని అంటే, ఈ యుగ ధర్మం ప్రకారంగా, ఈ యుగాలు కానీ రాబోయే సమీపంలో ద్వాపర యుగ ధర్మం ప్రకారంగా కానీ శూద్రుడు తపస్సు చేయకూడదు, ముందు దానిని నివారింపుము అని, ఒకవేళ అలా నివారింపకపోతే రాజ్యమునకు పేదరికం వచ్చేస్తుంది, నువ్వు కూడా నరకంలో పడిపోతావు, ఆ బాలుడు కూడా బ్రతకడు అని ఇక్కడ నారదుడు చెప్పగానే వెంటనే బయలుదేరాడు. ఇంతకీ నారదుడు పలానా శూద్రుడు తపస్సు చేస్తున్నాడు అని చెప్పాడే తప్ప ఏ వ్యక్తి చేస్తున్నాడో అతని పేరు కానీ లేకపోతే ప్రదేశం కానీ చెప్పకపోగా, రాముడు మరి 3 దిక్కులను వెతుకుతాడు. దిక్కులు వెతుకుతూ వెళ్ళినప్పుడు 3 దిక్కులలో ఆ తపస్సు చేస్తున్న శూద్రుడు కనపడ్డు. రాముడు సర్వవ్యాపకుడై ఉండాలి, దేవుడైతే రాముడు సర్వవ్యాపకుడై ఉండాలి. అలా సర్వవ్యాపకుడు కానివాడుగా ఇక్కడ రాముడు కనపడుతున్నాడు, ఎందుకంటే వెతుకుతున్నాడు, ఎక్కడ తపస్సు చేస్తున్నాడో వెతకగా చివరికి దక్షిణ దిక్కున వెళ్ళగా శైవల పర్వతమునికి ఉత్తర భాగాన ఉన్న పెద్ద సరస్సున తలక్రిందులుగా తపస్సు చేస్తున్న ఒక ముని కనపడ్డాడు. ఇక్కడ సర్వవ్యాపకుడు కాని పరిస్థితి రామునికి ఉంది. దీనిని బట్టి సర్వవ్యాపకుడు రాముడు దేవుడైతే సర్వవ్యాపకుడై ఉండాలి, కానీ ఏ దిక్కున శూద్రుడు తపస్సు చేస్తున్నాడు అన్న సంగతి రాముడికి తెలియకపోగా ఆ మునిని అడుగుతున్నాడు, తపస్సు చేస్తున్న ముని, నువ్వెవరు అని అడుగుతున్నాడు. అంటే సర్వజ్ఞుడైన వాడే అయితే రాముడు, తపస్సు చేస్తున్న ముని ఎవరో తెలుసుండాలి, కానీ తెలియలేదు, తెలియకుండా అతను అడుగుతున్నాడు, నువ్వు ఎవరివి, బ్రాహ్మణుడివా, క్షత్రియుడివా, వైశ్యుడివా, నీకు భద్రమగుగాక సత్యము చెప్పుము అని అడుగుతున్నాడు. ఇక్కడ నువ్వు ఏ జాతికి చెందినవాడు అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ పక్షపాతం కలవాడిగా, అది యుగధర్మమైన శూద్రుడు తపస్సేయుడు నివారించమని నారదుడు చెప్పిన నివారించడం మాని అతడు నేను శంభూకుడును శూద్రుడును అని చెప్పగానే నీకు భద్రమగుగాక అని చెప్పిన రాముడే వెంటనే అతన్ని తల నరికేస్తాడు. అక్కడ ధర్మం ఉపదేశించి అతన్ని తపస్సు విరమింపచేయడం మాని ఏం చేస్తున్నాడంటే అక్కడ శంభూకుని యొక్క తల నరికేస్తున్నాడు.
అంటే ఒకటి బాలుని బ్రతికించలేని వాడిగా ఉన్నాడు, బాలుడు ఎందుకు చనిపోయాడో తెలియని వాడిగా ఉన్నాడు. అసలు నారదుడు చెప్తేనే, ఒకరు చెబితేనే కానీ కారణం తెలియని వాడిగా ఉన్నాడు. నారదుడు చెబితేనే కానీ పలానా వ్యక్తి పలానా జాతి వాడు తపస్సు చేస్తున్నాడు అన్న సంగతి తెలియని వాడిగా ఉన్నాడు. ఇంకొకటి ఏ దిక్కున చేస్తున్నాడో కూడా తెలియక వెతికే క్రమంలో రాముడు ఉన్నాడు. వెళ్ళిన తర్వాత తపస్సు చేస్తున్న శూద్రుడు ఒక దిక్కున కనపడేసరికి అతడు ఎవరో ఏ జాతి వాడు కూడా తెలియని వాడుగా రాముడు ఇక్కడ ఉన్నాడు. అలాగే నారదుడు చెప్పిన మాటను గ్రహించక నివారింపమన్నాడు, కానీ చంపేయమని నారదుడు చెప్పలేదు. కానీ అక్కడ నివారించమనే దానికి రాముడు ఏ ఉద్దేశం తీసుకున్నాడో తెలియదు, కానీ శంభూకుణ్ణి చంపేసిన సందర్భం ఇక్కడ కనబడుతుంది. అంటే బాలుని బ్రతికించలేక శంభూకుణ్ణి చంపేశాడు, శంభూకుని చంపేస్తేనే కానీ రామునిని బ్రతికించలేని పరిస్థితుల్లో ఉన్నాడా? అలాగని శంభూకుడిని చంపేసిన తర్వాత బాలుడు బ్రతికాడా? రాముడు ఏమైనా బ్రతికించాడా అంటే రాముడు బ్రతికించలేదు, ఇంద్రాది దేవతలు ఆ బాలుని బ్రతికించినట్టుగా ఇక్కడ కనబడుతుంది. అంటే ఇక్కడ సర్వజ్ఞుడు కానివాడిగా ఉన్నాడు, సర్వవ్యాపకుడు కానివాడిగా ఉన్నాడు, సర్వశక్తిమంతుడుగా కానివాడిగా ఉన్నాడు, ఇకపోతే కనీసం రాజుగా కూడా తన ధర్మాన్ని నిర్వర్తించిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే తన రాజ్యంలో జనులందరికీ న్యాయం చేయవలసిన రాముడు తపస్సు చేస్తున్నాడనే నెపంతో శూద్రజాతికి చెందిన వ్యక్తిని చంపేయడం అనేది అది దేవునికి ఉండవలసిన లక్షణం కాదన్నది అంటున్నాడు. పైగా ప్రమాణం చేశాడు, నువ్వు భద్రముగా కానీ ప్రమాణం కూడా చేశాడు, ప్రమాణాన్ని కూడా నిలబెట్టుకోలేని వాడిగా అక్కడ రాముడు కనబడుతున్నాడు. ఆవేశంతో అనాలోచనగా శంభుకుని చంపేశాడు. ఇకపోతే ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఏమన్నాడంటే పురములలోను గ్రామములలోను బాలురు మరణించుచున్నారు, అంటే వారు ఎందుకు మరణించుచున్నారు అని కూడా తెలియని వాడిగా, దానికి నారదుడు కూడా ఏమి చెప్పని వాడిగా, కేవలం వృద్ధ బ్రాహ్మణుని యొక్క కుమారుడిని మాత్రమే బ్రతికించడానికి ఇంత తతంగమంతా చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఇది ఇప్పటిది కాదు, రాముడికి ఇప్పుడున్న అనాలోచన ఆవేశం అని చెప్పడానికి నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఉత్తరకాండము 51వ సర్గము 7 నుంచి 24 శ్లోకాలలో సుమంత్రుడు తాను దుర్వాసుని ద్వారా విన్న భృగు మహర్షి శాప వృత్తాంతము చెప్పే క్రమంలో ఇదంతా జరిగినట్టుగా అప్పుడు జరిగిన ఒక సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. దేవాసుర యుద్ధమునందు దేవతలు పీడింపగా అసురులు భృగు మహర్షి భార్యను ఆశ్రయించరు. ఆ అసురులను చారదీయుట చూచి ధర్మమును బోధించి ఆమె ఆశ్రయము నుండి తొలగించే ప్రయత్నం చేయకుండా కోపించిన విష్ణువు వాడి అయిన అంచుగల చక్రంతో భృగు మహర్షి భార్య తల నరికేస్తాడు. అప్పుడు ఆ భృగు మహర్షి శపిస్తాడు, నీవు మనుష్యలోకంలో మనుషుడిగా పుట్టి భార్య వియోగం చెందుతావు అని. అంటే భూమి మీద పుట్టిన రాముడు మనుషుడిగానే బ్రతికాడు, భృగు మహర్షి శాపం వల్లనే మనిషిగా పుట్టినట్టుగా ఉత్తరకాండము 51వ అధ్యాయం 7 నుంచి 24 కనబడుతుంది. అంటే సర్వవ్యాపకుడు కానివాడు, సర్వజ్ఞుడు కానివాడు, సర్వశక్తిమంతుడు కానివాడు, పక్షపాతం లేనివాడుగా దేవునిగా రాముడు ఆ సందర్భంలో కనపడలేదు. భృగు మహర్షి శాపమును బట్టి మనిషిగా పుట్టిన రాముడు మనిషిగానే వ్యవహరించినట్టుగా, మనిషిగానే ప్రవర్తించినట్టుగా కోపావేశంతో ఆనాడు విష్ణువు ఎలాగైతే భృగు మహర్షి తలను నరికేశాడో, కనీసం అక్కడ ధర్మము చెప్పి నువ్వు ఇలా ఆశ్రయం ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పకుండా ఒక ముని యొక్క భార్యను చంపేసిన కారణాన శపించబడిన వ్యక్తిగా ఆ భూమి మీద రాముడిగా మనిషిగా పుట్టినట్టుగా అక్కడ కనబడుతుంది. అంతేకాదు రాముడు దేవుడు కాదు మనిషే అని చెప్పడానికి మరి ఉత్తరకాండము 59వ సర్గములో 11-12 ప్రక్షిప్త సర్గములు అని పొందుపరచబడ్డాయి. రామాయణములో ఉన్న విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను, లేని విషయాన్ని నేనేమి ప్రస్తావించడం లేదు. ఈ 11-12 ప్రక్షిప్త సర్గముల్లోని అన్ని శ్లోకాల తాత్పర్యంలో తలపగిన ఒక కుక్క రాముడి దగ్గరికి న్యాయం కోసం ద్వారం దగ్గర ఉన్నప్పుడు లక్ష్మణుడు వెళ్ళి తీసుకొస్తాడు. ఆ కుక్క రాముని ముందు నిలబడి నా తలపగలగొట్టాడు, అతనికి శిక్ష వేయాలి, నాకు న్యాయం చేయాలి అన్నప్పుడు ఎందుకు తలపగలగొట్టాడు, ఎవరు తలపగలగొట్టారని మళ్ళా తల పట్టుకున్న రాముడు మళ్ళా మహర్షులను సమావేశపరుస్తాడు. అంటే కుక్కకు న్యాయం చేసే ఆ క్రమంలో మళ్ళా మహర్షులను ఆయన సమావేశపరిచినప్పుడు అతడు తలపగలగొట్టిన వ్యక్తి బ్రాహ్మణుడని తెలిసి బ్రాహ్మణుడికి శిక్ష విధించకూడదని చెప్తారు. ఆ సమయంలో కుక్క ఏం చేస్తుందంటే నా న్యాయం నేనే తీర్చుకుంటాను, నేను ఇలా కోరుకుంటున్నాను అని చెప్పి తన న్యాయము తనే చెప్పుకునే క్రమంలో రామునితో మాట్లాడుతుంది. రాముని యొక్క ఆ సమయంలో కుక్క మాట్లాడుతున్న మాటలను బట్టి రాముని యొక్క ఆలోచన అతని నేత్రములు వికాసించి కుక్క చెప్పిన న్యాయానికి ఆశ్చర్యపోయిన సందర్భంగా ఇక్కడ కనబడుతుంది.
ఇక తన న్యాయం తనే తీర్చుకుంటుంది. ఆ బ్రాహ్మణుడు సంతోషం తెలిపోతాడు. బ్రాహ్మణులందరూ ఆలోచిస్తున్నారు, ఏంటి ఇందులో శిక్ష ఏముంది అన్నప్పుడు, అప్పుడు రాముడు అంటున్నాడు, ఆ రహస్యం మీకు నాకు తెలియదు, ఆ కుక్కే చెప్పుద్ది అంటూ శునకాన్ని రాముడు అడుగుతున్నాడు. ఎందుకు అలా కోరుకుందో తానెవరో రామునికి అందరికీ చెప్పుద్ది. శునకమ్మ మాటలు విని రాముని నేత్రంలో ఆశ్చర్యంతో వికసించాయని రాయబడింది. రాముడు సర్వజ్ఞుడైతే ఆ కుక్క ఎందుకు ఆ కుక్కగా ఉందో, అది గతంలో ఏ శాపం వలన కుక్కగా ఉందో, అసలు దాని న్యాయం ఏంటో దానినే అడిగి తెలుసుకోవాలనే పరిస్థితి కలిగి ఉన్నాడు సర్వజ్ఞుడు కానివాడుగా రాముడు ఇక్కడ కనబడుతున్నాడు. కుక్కకు న్యాయం తీర్చలేక మౌనంగా ఉన్న రాముడు దేవుడు ఎలా అవుతాడు? తనకు న్యాయం తానే విధించుకున్న విధానానికి అందరూ అడుగుగా ఆ రహస్యం మీకు నాకు తెలియదని చెప్పిన రాముడు, అంటే సర్వజ్ఞుడు కానివాడు, న్యాయం కూడా తీర్చలేని వాడు దేవుడు ఎలా అవుతాడు? పైగా కుక్క మాటలు విని దేవుని నేత్రములు ప్రకాశించాయంటే రాముడు దేవుడు అనుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనే అనిపించడం లేదు నాకు. అంటే సర్వజ్ఞుడు కానివాడుగా ఇక్కడ రాముడు కనబడుతున్నాడు. ఇకపోతే నేను చేసిన ప్రతిపాదన, మరొక ప్రతిపాదన, సుందరకాండము 67వ సర్గము 12 నుంచి 17 శ్లోకాలలో హనుమంతుడు లంకలో ఉన్న సీత జాడ తెలుసుకుని తిరిగి వచ్చి చాలా విషయాలు చెప్పగా రాముడికి ఇంకా మనసు దృఢపడదు. ఇంకేం చెప్పిందో సీత తెలుసుకుందామని హనుమంతుని అడిగినప్పుడు హనుమంతుడు మాట్లాడుతున్నాడు, వాళ్ళిద్దరి మధ్య గతంలో జరిగిన ఒక రహస్య విషయాన్ని సీత తెలిపిందని చెబుతున్నాడు. రాముడు సీత సాన్నిధ్యములో నిద్రపోతున్నప్పుడు ఒక కాకి సీత స్తనముల మధ్య తన గోర్లతో చీల్చి సీతను బాధపెట్టగా అది మరలా మరలా చేయగా రక్తము కారి రాముని పోయి పడగా రాముడు నిద్ర మేల్కొంటాడు. మేల్కొన్న రాముడు, ఎవడు నీ స్తనముల మధ్య చీల్చాడు అని కోపోద్రేకుడవుతాడు. ఇక్కడ రాముడు కోపావేశంతో, అంటే స్తనముల మధ్య చీల్చిన వాడు కాకి కాదు మనిషి అని కూడా తెలియనివాడిగా ఉన్నాడు. అక్కడ తెలుసుకోలేనివాడిగా కోపోద్రేకుడై అక్కడ సీత మీద కోపపడుతున్నాడు. తర్వాత రాయబడిన వృత్తాంతంలో ఆ కాకి ఎవరు ఎందుకు వచ్చాడు అన్నది తర్వాత రాయబడింది. కానీ ఈ సందర్భంలో రామునికి తాను నిద్రపోతున్నప్పుడు సీత స్తనముల మధ్య చీల్చి రక్తం చిందింపజేసిన కాకి ఎవరో తెలియలేదు. అసలు కాకు చీల్చిందో కూడా కాకో మనిషో కూడా తెలియని పరిస్థితిలో రాముడు ఉన్నాడు. పైగా అక్కడ మరి కోపోద్రేకుడు అవుతున్నాడు ఎవరి మీద అంటే సీత మీద. అంటే కనీసం అనాలోచనగా, ఆలోచన లేని వాడికి ఇక్కడ రాముడు కనపడుతున్నట్టుగా నేను చదివినప్పుడు నాకు అనిపించింది. ఇది నా కిట్టింపు కాదు, లేదా నాకు నచ్చకనే విషయాలు చెప్పడం లేదు. కేవలం చదివిన విషయాలను బట్టే నేను ఈ ప్రతిపాదనను చేస్తున్నాను తప్ప నాకు నచ్చలేదు కనుక రాముని దేవుడని నేను అనడం లేదు. ఆ సందర్భాలు నాకు నచ్చడం నచ్చకపోవడం అనేది ఇక్కడ సమస్య కాదు. అయితే యేసుక్రీస్తు వారు దేవుడు అనడానికి నేను చెప్పిన ఆ శక్తుల లక్షణాలు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, పక్షపాతం లేనివాడుగా యేసుక్రీస్తు ఉన్నాడు అనడానికి నాకున్న ఈ కొద్ది నిమిషాల్లో నేను ఒక 2-3 విషయాలు నేను తెలియజేస్తాను. చనిపోయిన వారిని వెంటనే లేపిన వ్యక్తిగా యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు. లూకాసువార్త 8:40-55 అలాగే మత్తయిసువార్త 9:18-26 మార్కుసువార్త 5:25-43 సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అనే అతను వచ్చినప్పుడు అతను కుమార్తెను బాగు చేసిన సందర్భం, అంటే మరణించిన ఆమెను బ్రతికించిన సందర్భం, అంటే ఇంకా కుమార్తెను దగ్గరకు కూడా తీసుకురాలేదు, ఎక్కడో అస్వస్థతతో పడున్న తన కుమార్తె బాగుపడాలని కోరుకున్నప్పుడు, రక్షించమని బ్రతికించమని కోరుకున్నప్పుడు ఆయన యేసుక్రీస్తు వారు బ్రతికించిన సందర్భం ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతుంది. అలాగే లూకాసువార్త 7:11-15 నాయినని ఒక ఊరికి వెళ్ళుచుండగా అక్కడ చనిపోయిన ఒకడు వెలుపలకు మోసుకొని పోబడి చుండెను. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరు జనులు అనేకులు ఆమెతో కూడా ఉండరు. ప్రభు ఆమెను చూచి ఆమె అడగకుండానే ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి ఆ చిన్నవాడిని బ్రతికించిన సందర్భం ఇక్కడ కనబడుతుంది. అలాగే యాహాను సువార్త 11:43-45 లాజరును బ్రతికించిన సందర్భం అక్కడ మనకి కనబడుతుంది. అంత మాత్రమే కాదు, అంటే సర్వశక్తివంతుడిగా యేసుక్రీస్తు వారు ఇక్కడ కనబడుతున్నారు. చనిపోయిన వ్యక్తిని బ్రతికించే శక్తివంతుడిగా యేసుక్రీస్తు వారు కనబడుతున్నాడు కనుక దేవుడు అని నేను చెబుతున్నాను. అంతేకాకుండా తాను బ్రతికించడమే కాకుండా తనను వెంబడించిన శిష్యులకు కూడా ఆ శక్తినిచ్చాడు. మత్తయిసువార్త 10:8 యేసు బ్రతికించడమే కాకుండా బ్రతికించే వరం, అంటే చనిపోయిన వారిని లేపుడి అన్న ఆ శక్తిని కూడా ఇచ్చాడంటే యేసుక్రీస్తు వారు ఎంత శక్తివంతుడో దేవుడు అనడానికి ఎంతకంటే ఖచ్చితమైన
రుజువు ఇంకేముందో అన్నది ఆలోచించాలి. లేకపోతే ఆనాడు శూద్రుని ఎడల పక్షపాతం చూపించినట్టుగా తన కులం వారి కాని వారి ఎడల, తన మతం వారి కాని వారి ఎడల పక్షపాత ద్వారా వ్యవహరించిన రామునిల యేసుక్రీస్తు వారు వ్యవహరించలేదు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం సమరయ స్త్రీ. ఒకనొక ప్రాంతంలో ఒకనొక సమయంలో ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు సమరయ పట్టణానికి దగ్గరగా ఉన్న ఒక బావి దగ్గర కూర్చున్నప్పుడు అక్కడికి వచ్చిన సమరయ స్త్రీ, ఆమె సమరయురాలని తెలిసిన, ఈయన యూదుడని ఆమెకు తెలిసిన, యూదులకి సమరయులకు సాంగత్యం కుదరని పరిస్థితి ఉన్న, యేసుక్రీస్తు వారి దేవుడు గనక మనుష్యుడు కాదు గనక అక్కడ సమర స్త్రీ ఎడల ఆమె పాప జీవితమునుడు విముక్తి చేసి ఆమె ఎడల ఏ విధమైన పక్షపాతం చూపనవాడిగా ఆయన కనబడుతున్నాడు. అంతేకాదు మత్తయి సువార్త ఇది ఇప్పుడు చెప్పిన సందర్భం అంతా యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంది. అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయము 22-28 కనానీ స్త్రీ అక్కడికి వచ్చి నా కుమార్తెను బాగు చేయమన్నప్పుడు పక్షపాతం లేకుండా, ఆమె కనానీయురాలు కాకపోయినా, యూదురాలు కాకపోయినా ఆమె కనానీయురాలైనా ఆమె ఎడల పక్షపాత ధోరణి లేకుండా ఆమెకు న్యాయం చేసిన వ్యక్తిగా యేసుక్రీస్తు వారు ఇక్కడ కనబడుతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుడు అని నేను ప్రతిపాదిస్తున్నాను. నా ప్రశ్నలకు సమాధానం చెప్పడమే కాకుండా యేసుక్రీస్తు దేవుడు కాదని కూడా చెప్పవలసిన అవసరత కర్ణాకర్ గారికి ఉందని తెలియజేస్తూ నా ప్రతిపాదన నేను ముగిస్తున్నాను. విజయ్ కుమార్ గారు ఆయనకి ఇచ్చిన 20 నిమిషాల సమయంలో ఆయన ప్రతిపాదన మరి రామాయణం ప్లస్ బైబిల్లో వినిపించారు. అలాగే ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి కరుణాకర్ గారు ఆయనకు ఇచ్చిన 20 నిమిషాలు ఆయనకు వచ్చిన 20 నిమిషాల సమయంలో మరి రామాయణం వస్ బైబిల్లో రామాయణ ప్రకారం రాముడు దేవుడని, బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు దేవుడు కాదని నిరూపించవలసిన సమయం ఆయనకు వచ్చింది కనుక మరి ఆయన సమయాన్ని 20 నిమిషాల సమయాన్ని మరి ఆయన చక్కగా వాడుకోవాలని ఆయనకి సమయాన్ని అప్పగిస్తున్నాం. చిన్న దైవ ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వేదిక మీద ఉన్నటువంటి నా తోటి వక్త విజయ కుమార్ గారికి, అలాగే సభాధ్యక్షులు హనీ జాన్సర్ గారికి, ఇతర మిత్రులకు, పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రామాయణం ప్రకారంగా రాముడు దేవుడా, బైబిల్ ప్రకారంగా యేసు దేవుడా, రెండూ కలిపి రామాయణం మరియు బైబిల్ ప్రకారంగా రాముడు దేవుడా యేసు దేవుడా అనే అంశం మీద మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. అందులో భాగంగా విజయ్ కుమార్ గారు మొదటి 20 నిమిషాల రౌండ్లో మాట్లాడినటువంటి కొన్ని విషయాలను మనం ఇప్పటివరకు విన్నాం. అయితే ఈ కార్యక్రమానికి ముందు హనీ జాన్సన్ గారు కొన్ని నియమాలని చదివి వినిపించారు. అంటే ఈ చర్చ విధి విధానాలను, నియమాలను చదివి వినిపించారు. అందులో 5వ పాయింట్ బైబిల్ రామాయణాల తెలుగు అనువాదాల ఆధారంగానే అంశముల గురించి మాట్లాడాలి తప్ప ఇరు గ్రంథాలపై విమర్శిస్తూ వ్రాసిన పుస్తకాలలోని వివరణలు తీసుకొని రాదు. అలాగే 6వ పాయింట్ గ్రంథాల ఆధారంగానే గ్రంథాల్లో వ్రాయబడి ఉన్న విషయాలని వివరించాలి తప్ప వ్యక్తిగత అభిప్రాయాలతో తమ ప్రతిపాదనలను వినిపించకూడదు. ఇది జాగ్రత్తగా అండర్లైన్ చేస్తే మనం గ్రంథాల ఆధారంగా గ్రంథాల్లో వ్రాయబడి ఉన్న విషయాల ప్రకారం రాముడు దేవుడా యేసు దేవుడా అని చూడాలి తప్ప వ్యక్తిగత అభిప్రాయాలతో వాళ్ళు దేవుళ్ళ కాదా అని పరిశీలించకూడదు. ఈ నియమాన్ని విజయ్ కుమార్ గారు ఉల్లంఘించినట్లుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది మొదటి రౌండ్లో. ఎందుకంటే రామాయణం రాముని దేవుడిగా ప్రతిపాదిస్తుందా లేదా అనే విషయాన్ని చూడాలి తప్ప రాముడు ఇలా చేశాడు గనక నాకు దేవుడిగా అనిపించట్లేదు, సర్వశక్తిమంతుడై ఉండాలి, సర్వజ్ఞాన అయి ఉండాలి, సర్వవ్యాపకుడై ఉండాలి, కానీ రాముడు అలా కనిపించట్లేదు నాకు, ఆయనలో పక్షపాతం కనపడుతుందని తన వ్యక్తిగత అభిప్రాయాలతో రాముడిపై జడ్జిమెంట్ ఇస్తూ ఆయన దేవుడు కాదు అని ప్రతిపాదన చేశారు. ఇది నియమ ఉల్లంఘన. అయితే ఇందులో మనం గమనించాల్సిన మరొక అంశం ఏంటంటే అసలు ఆయన యేసు దేవుడు అని చెప్పడానికి కూడా ఎలాంటి ప్రతిపాదన చేయలేదు, అది కూడా వ్యక్తిగత అభిప్రాయంతోనే చెప్పారు. బైబిల్ యేసుని దేవుడిగా ప్రతిపాదిస్తుందా లేదా అని చెప్పలేదు, కానీ చచ్చిపోయిన మనం బ్రతికించాడు కాబట్టి యేసు దేవుడు అని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పారు. సరే, నేను మొదట నా ప్రతిపాదన వినిపించాలి గనక మొట్టమొదటిగా
రామాయణం ప్రకారంగా రాముడు దేవుడు అని నా ప్రతిపాదనకి తగిన ఆధారాలను నేను చూపిస్తున్నాను. బాలకాండ 15వ సర్గ 25 నుంచి 28 శ్లోకాల్లో రావణ సంహారం కొరకు బ్రహ్మాది దేవతలు శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకోగా దేవదేవుడైన నారాయణుడు దేవతలందరికీ అభయమునిచ్చి లోకకంటకుడైన రావణుని పుత్ర బంధు మిత్ర సహితముగా సంహరించి పిమ్మట 11,000 సంవత్సరములు మానవలోకమున నివసించి భూమండలమును పరిపాలించదనని చెప్పును. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే లోకకంటకుడైన రావణుని పుత్ర బంధు మిత్ర సహితంగా సంహరించి 11,000 సంవత్సరాలు మానవ లోకంలో నివసిస్తానని చెప్పి దేవతలకు అభయం ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు. అయితే ఇక్కడ మనకి రెండు ప్రయోజనాలు కనపడుతున్నాయి. ఒకటి, కేవలం రావణ సంహారం కోసం మాత్రమే ఆయన వచ్చినట్లయితే ఆ వచ్చిన పని రావణ సంహారాన్ని పూర్తి చేసి వెంటనే వెళ్ళిపోవాలి. కానీ ఆయన వచ్చి రాగానే రావణ సంహారాన్ని పూర్తి చేయలేదు, చాలా జీవితం జీవించాడు, అందులో ఎన్నో కష్ట నష్టాలు నోర్చుకున్నాడు. అలాగే ఆ రావణ సంహారం అనంతరం అనేక వేల సంవత్సరాలు భూమండలాన్ని పరిపాలించాడు. అంటే ఆయన జీవితం మొత్తాన్ని పరిశీలిస్తే మనకి ఒక ఉత్తముడైనటువంటి పురుషుడు ఎలా ఉంటాడో, ఒక ఆదర్శ పురుషుడు ఎలా ఉంటాడో మొత్తం మానవ జాతి అంతటికీ చూపించటానికి అది ఒక ప్రయోజనాన్ని అవతార ప్రయోజనంగా తీసుకున్నట్లుగా కనబడుతుంది. అంటే రెండు అవతార ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో. ఒకటి రావణ సంహారము, రెండు ఒక ఉత్తమ మానవుడు ఎలా ఉంటాడో అని ఆదర్శవంతంగా జీవించి చూపించడం అనేది రెండవ ప్రయోజనంగా కనబడుతుంది ఇక్కడ రామావతారంలో. ఇక బాలకాండ 19వ సర్గ 14వ శ్లోకంలో విశ్వామిత్రుడు దశరథంతో చెప్తున్నాడు, మహాత్ముడు సత్యపరాక్రముడు అగు రాముని గురించి నాకు తెలియను, వశిష్ఠునికి తెలియను, నీ సభలో ఉన్న మహర్షులకు తెలియను. రాముడు నీ కుమారుడగుటచే నీవు అతనిని సామాన్యునిగా తలపవచ్చును, అతని యథార్థ స్వరూపం మా వంటి తపోధనులకు మాత్రమే తెలియను అని విశ్వామిత్రుడు దశరథంతో చెప్తున్నాడు. అంటే నా పుత్రుడు చాలా పసిబాలుడు, తగిన వయసు కూడా ఇంకా రాలేదు, అట్లాంటి వాడిని రాక్షస సంహారం కోసం ఎట్లా పంపించాలి అని చెప్పి దుఃఖిస్తున్నటువంటి దశరథునితో విశ్వామిత్రుడు చెప్తున్నాడు, నీ కుమారుడు అవటం వల్ల, పుత్ర వ్యామోహం వల్ల నీకు అతను సామాన్య మానవుడిగా కనిపిస్తున్నాడేమో, కానీ అతని యొక్క యథార్థ స్వరూపము మా వంటి తపోధనులకి తెలుస్తుంది అని చెప్పి ఈ సభలో ఉన్నటువంటి మహర్షులకు కూడా రాముని యొక్క యథార్థ స్వరూపం తెలియను అని చెప్పి విశ్వామిత్రుడు చెప్తున్నాడు. అంటే సాధారణ దృష్టితో చూస్తే సాధారణ మానవులకి రాముని యొక్క యథార్థ స్వరూపం తెలియదు, కానీ తపోధరులకి తపశక్తి ఉన్నవాళ్ళు ఆయన యొక్క యథార్థ స్వరూపాన్ని గుర్తించగలరు. తర్వాత బాలకాండ 76వ సర్గ 16వ శ్లోకంలో పరశురాముడు చెప్తున్నాడు, ఈ విష్ణు ధనస్సును ఎక్కువ పెట్టుడు చేత నీవు సురేశ్వరుడు, నాశరహితుడు, మధు సంహారయకు మహావిష్ణువే అని గ్రహించినాను అని పరశురాముడు కూడా అక్కడ మహావిష్ణువుగా రాముని గుర్తించినట్లుగా కనబడుతుంది. అట్లాగే అయోధ్యకాండ 1వ సర్గ 7వ శ్లోకంలో రాముడు దృప్తుడైన రావణుని సంహరించుటకై దేవతలు ప్రార్థింపగా భూలోకంలో పుట్టిన శాశ్వతుడైన విష్ణుమూర్తి కథ అని చెప్పి వాల్మీకి ప్రతిపాదన చేశాడు అక్కడ. తర్వాత యుద్ధకాండ 35వ సర్గ 36వ శ్లోకంలో రాముడు మనుష్య రూపము ధరించిన విష్ణువే అని తలంచుచున్నానని చెప్పి మాల్యవంతుడు, అంటే మాల్యవంతుడు ఒక రాక్షసుడు కూడా చెప్తున్నాడు రాముడు మహావిష్ణువే అని చెప్పి. అలాగే అంటే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాముడు దేవుడు అని చెప్పి దేవతలు చెప్పారు, మహర్షులు చెప్పారు, అట్లాగే రాక్షసులు ఆయన యొక్క శత్రువులు కూడా గుర్తించారు ఆయన యొక్క మహిమని. యుద్ధకాండ 111వ సర్గ 14 నుంచి 16 శ్లోకాల్లో మండోదరి, ఈ రాముడు నిశ్చితంగా మహాయోగి, నిత్యుడు, ఆది మధ్య అంతములు లేనివాడు, బ్రహ్మాది మహాపురుషులందరికంటే గొప్పవాడు, అజ్ఞానాతీతుడు, పోషకుడు, శంఖ చక్ర గదలను ధరించినవాడు, శ్రీవత్సమును వక్షస్థల ముందు కలవాడు, నిత్యము లక్ష్మీ సమేతుడు, జయింపశక్యము కానివాడు, శాశ్వతుడు, స్థిరుడు అయిన పరమాత్మయే, సకల లోకములకు ప్రభు, శ్రీమంతుడు, గొప్ప కాంతి గలవాడు అయిన విష్ణువు లోక హితము కోరి వానర రూపంలో ధరించిన దేవతలతో కూడిన వాడై రాక్షస పరివార సహితుడు అయినా నిన్ను చంపినాడు అని చెప్పి రావణుడితో చెప్తుంది. అట్లాగే ఈ రావణ సంహారం తర్వాత దేవతలందరూ వచ్చారు అక్కడ. దేవతలందరూ కూడా రాముడితో నీవు మహావిష్ణు అవతారమైనటువంటి అవతార స్వరూపం అని చెప్పి దేవతలు చెప్తున్నప్పుడు తర్వాత ఆ సందర్భంలో బ్రహ్మ కూడా చెప్తున్నాడు. బ్రహ్మ 117వ సర్గ 12 నుంచి 33వ శ్లోకాల్లో ఇట్లు అనుచున్న రామునితో వేదవేత్తలలో శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు, సత్యమైన పరాక్రమము గల రామ, నేను చెప్పుచున్న సత్యమైన మాట వినుము. నీవు స్వప్రకాశ స్వరూపుడు, లక్ష్మీ సమేతుడు, చక్రము ఆయుధముగా గలవాడు, సర్వసమర్థుడు అయిన నారాయణుడు. నీవు ఒక కొమ్మగల వరాహమూర్తివి, భూతకాలంలో శత్రువులను జయించినవాడు. ఇట్లా ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం చేస్తాడు రాముడి మీద. అలా చెప్పుకుంటూ వచ్చి మానవుల హృదయాల గుహలో నివసించువాడు, పురుషుల్లో ఉత్తమ పురుషుడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు, భూమికి సుఖము ఇచ్చువాడు, గొప్ప బలము గలవాడు, నువ్వు సేనానాయకుడు, గ్రామాధిపతివి, నీవే బుద్ధి, ఓర్పు, ఇంద్రియ నిగ్రహము, సృష్టి ప్రళయములు, నీవే ఉపేంద్రుడు, నీవే మధుసూదనుడు, నీవే ప్రజాపతి స్వరూపుడైన విష్ణువు, నీవు ఈ లోకమునందు రావణుని వధించుటకై మనుష్య శరీరము దాల్చినావు. ప్రభువు నిత్యుడు, పురాతనుడు, పురుషుల్లో శ్రేష్ఠుడు అయిన నీ యందు భక్తి గలవారు ఇహలోకమందు పరలోకమందు కూడా ఎల్లప్పుడూ తమ కోరికలను పొందెదరు
అని చెప్పి ఇన్ని సాక్ష్యాలు మనకి రామాయణంలో రాముడు దేవుడు, ఆయన మహావిష్ణువు అవతారం అని చెప్పడానికి అనేక ఆధారాలు కనపడుతున్నాయి. కనుక రామాయణం ఆధారంగా రాముడు దేవుడు అని నేను ప్రతిపాదిస్తున్నాను. ఇందులో ఏ ఒక్క ఆధారాన్నైనా సరే విజయకుమార్ గారు ఖండించగలిగితే, ఇవి రామాయణంలో లేవు వాళ్ళు అలా చెప్పలేదు అని ఆయన ఖండించగలిగితే ఆ విషయాల గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఇంకా అనేక సందర్భాలు ఉన్నాయి రాముడు దేవుడు అని చెప్పడానికి, మనకున్న సమయాభావం వల్ల ఇప్పుడు ప్రస్తుతం ఇంతవరకు చెప్పాను, మళ్ళీ వాటి గురించి నేను మళ్ళీ ప్రస్తావన చేస్తా. ఇక అందులో మొదటి రౌండ్లో విజయకుమార్ గారు చెప్పిన విషయాల్లో శంభోగవాద గురించి చెప్తూ, రాముడు మహర్షులని సమావేశపరిచి తనంతటికి తాను తెలుసుకోకుండా మంత్రుల్ని సమావేశపరిచాడు అని చెప్పి అన్నారు. రాజు అనే వ్యక్తి ఎవరైనా సరే మంత్రుల్ని పెద్దల్ని సమావేశపరిచి వాళ్ళ సలహాలు తీసుకోవాలి రాజ్య పరిపాలన వ్యవహారాల్లో. అదే రాముడు చేశాడు అక్కడ. ఎందుకంటే రాముడు ఒక ఆదర్శ మానవుడిగా జీవించడానికి వచ్చాడు తప్ప తన మహిమల్ని చూపించడానికి రాలేదు. ఒక ఉత్తమ రాజు ఎలా ఉంటాడు, ఒక ఉత్తమ పుత్రుడు ఎలా ఉంటాడు, ఉత్తమ భర్త ఎలా ఉంటాడు, ఉత్తమ సోదరుడు ఎలా ఉంటాడు అనేటటువంటి ఈ జీవన విధానాన్ని ఆయన చూపించడానికి వచ్చాడు. కనుక ఆయన మరి ఇక తన మహిమతత్వాన్ని తనకున్న అతీత శక్తుల్ని వాడేస్తే తన యొక్క పాత్రకి అన్యాయం చేసినట్లు. తను ఏదైతే ఒక నియమం పెట్టుకున్నాడో, ఒక మానవుడిగా జీవిస్తానని చెప్పి ఒక 11,000 సంవత్సరాలు మనిషిగా జీవిస్తానని నియమం పెట్టుకున్నాడో, ఆ నియమాన్ని తానే ఉల్లంఘించినట్లు. కనుక తను తాను పెట్టుకున్న నియమానికి తానే బద్ధుడై తన యొక్క జీవనాన్ని కొనసాగించాడు. కనుక ఆయన అతీత శక్తులను వాడలేదు కనుక, మహిమను చూపించలేదు కనుక దేవుడు కాదని చెప్పడం ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయం తప్ప రామాయణం అలా చెప్పట్లేదు. ఇక శంభూకవాదలో శంభూకుడు తపస్సు విరమింపజేయకుండా తల నరికేశాడని చెప్పి అన్నారు. అక్కడ రాముడు అడిగిన సందర్భంలో అక్కడ శంభూకుడు చెప్తున్నాడు, నేను ఈ శరీరముతోనే దేవత్వాన్ని సాధించగోరుతున్నాను, దేవలోకాన్ని జయించాలనే కోరికతో నేను తపస్సు ఉగ్రమైన తపస్సు చేస్తున్నాను అన్నాడు. అది ప్రకృతి విరుద్ధం. అది శరీరంతోనే దేవలోకానికి పోవడం, దేవలోకాన్ని జయించాలనుకోవడం ప్రకృతి విరుద్ధమైన ధర్మం, అది అధర్మం. కనుక రాముడు అక్కడ సంహరించాడు. ఆ విషయాన్ని విజయకుమార్ గారు గమనించలేదు. ఆ తర్వాత చెప్తూ, అసలు రాముడికి ఈ అనాలోచన అనేది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. విష్ణువు భృగు మహర్షి భార్యను శిరస్సును ఖండించేశాడు తొందరపడి అని చెప్పి చెప్పారు. అక్కడ భృగు మహర్షి భార్య ఏ తప్పిదం చేయకుండా ఆమెను సంహరించాడా? చూస్తే ఉత్తరకాండ 51వ సర్గ 10-18 శ్లోకాల్లో రాక్షసులకు ఆశ్రయం ఇచ్చిన భృగు మహర్షి భార్య శిరస్సును విష్ణువు ఖండించను, కోపించిన భృగువు విష్ణువును నీవు మనుషులోకంలో పుట్టిన చాలా సంవత్సరములు భార్యావియోగము పొందిదవని శపించను. ఇక్కడ ఆ తర్వాత చూడండి, లోకముల హితము చేయుటకై ఈ శాపము నాకు గ్రాహ్యమే అని విష్ణువు పలికెను. భృగువు శపించినంత మాత్రాన అయిపోలేదు, విష్ణువు తీసుకుంటేనే అవుతుంది. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు కనుక. అది కూడా ఆయన తీసుకున్నాడు, నాకు గ్రాహ్యమే, నాకు అంగీకారమే అన్నాడు. ఎందుకు? లోకముల హితము చేయుటకై ఈ శాపాన్ని నిమిత్త మాత్రంగా తీసుకుని నేను మానవ రూపంలో అవతరిస్తాను కనుక లోకముల హితం జరుగుతుంది కనుక ఈ శాపం నాకు గ్రాహ్యమే అని పలికాడు. భృగువు విష్ణువుని శపించినందుకు పశ్చాత్తాపడై పీడింపబడి విష్ణువును పూజించిన తర్వాత భృగువు చాలా పశ్చాత్తాపడి విష్ణువుని శపించినందుకు మళ్ళీ విష్ణువుని మహావిష్ణువుని పూజించాడు. అంటే అక్కడ కేవలం నిమిత్త మాత్రంగా ఆ శాపాన్ని తీసుకుని ఇక్కడ అవతరించాడు. కానీ అక్కడ అకారణంగా నిష్కారణంగా భృగు మహర్షి భార్యని చంపలేదు, అధర్మానికి ఆశ్రయం ఇచ్చింది కనుక భృగు మహర్షి భార్యని శిక్షించాడు. ఈ విషయాన్ని గమనించలేదు విజయకుమార్ గారు. తర్వాత మరి కాకాసురుడి గురించి చెప్తూ, అక్కడ అసలు ఆ సీతమ్మని గాయపరిచింది ఎవరు, హృదయస్థానం ముందు గాయపరిచింది ఎవరో తెలియకుండా అనాలోచితంగా సీతపై కోపడుతున్నాడు అని చెప్పి అన్నారు. ఇది చాలా వక్రీకరణ, అసలు అక్కడ లేదు సీతపై కోపడ్డాడని చెప్పి. మీరు సుందరకాండ 38వ సర్గలో 25-27 శ్లోకాల్లో రాముడు అప్పుడు స్తనములపై పీడింపబడిన నన్ను చూసి, సీతమ్మ చెప్తుంది, నన్ను చూసి కోపించిన సర్పము వలె బుసలు కొట్టుచు, సీత నీ స్తన మధ్య ప్రదేశమునందు గాయపరిచినవాడు ఎవడు, కోపించిన 5 తలల మహాసర్పముతో ఆడుకుంటున్నవాడు ఎవడు అని అనుచు 4 వైపులా పరికించి రక్తంతో కూడిన వాడి అయిన గోళ్లతో నాకే ఎదురుగా ఉన్న కాకిని చూచెను. సీతమ్మ గాయపడింది, రక్తం వస్తుంది. ఆ రక్తం వస్తున్నప్పుడు ఎవడు నిన్ను గాయపరిచాడు, ఎవడు ఈ 5 తలలు కలిగిన సర్పంతో ఆడుకుంటున్న అటువంటి ఆ దుస్సాహసం చేస్తున్న వాడు ఎవడు అని చెప్పి కోపం వచ్చింది. ఎవరి మీద? సీతమ్మ మీద కాదు, ఆమెని ఎవరైతే గాయపరిచారో వాళ్ళ మీద కోపం వచ్చి చుట్టూ చూశాడు. ఇక్కడ విజయకుమార్ గారు మరి ఆయనకి పరిశీలన మరి పూర్తిగా చేయలేదో లేకపోతే మరి పూర్తిగా చదవలేదో అర్థం కావట్లేదు, సీతమ్మ మీద కోపడ్డాడు అని చెప్పి వక్రీకరణ చేశారు. ఆ తర్వాత మరి రాముడు యేసు గురించి చెప్తూ, యేసు చచ్చిపోయిన బ్రతికించాడు కనుక దేవుడు అని చెప్పి అన్నారు. ఇది చాలా హాస్యాస్పదం, ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళు బ్రతికిస్తే దేవుడు అని చెప్పి బైబిల్ చెప్పట్లా. బైబిల్లో యేసు దేవుడుగా ఉన్నాడా లేడో చూడాలి తప్ప చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించినంత మాత్రాన దేవుడైతే, మరి బైబిల్లో చాలామంది ప్రవక్తలు చాలా మహిమలు చేశారు. అసలు యేసు చేసిన మహిమలకి కారణం ఏమిటి అని చూస్తే,
అపోస్తల కార్యాలు 2:22లో దేవుడు నజరేయుడకు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందువానిగా మీకు కనబరిచను, ఇది మీరే ఎరుగుదురు. అంటే దేవుడు యేసు ద్వారా మహిమలు చేయించాడు. యేసు సొంతంగా చేసిన మహిమలు కాదు అవి. ఎవరు చేయించాడు? దేవుడు చేయించాడు. యేసు చేత అద్భుతాలను మహత్కార్యాలను సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందువానిగా మీకు కనబరిచను. అలాగే లోకసువార్త 7:15-16 శ్లోకాలు వచనాల్లో ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడసాగాను, అందరూ భయభ్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరిచిరి. ఇక్కడ యేసు బ్రతికిస్తే ఎవరిని మహిమపరుస్తున్నారు ప్రజలు? దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. దేవుడు మనకు ఒక గొప్ప ప్రవక్తను అనుగ్రహించి ఉన్నాడు అని చెప్పి, అంటే ఈ గొప్పతనం అంతా యేసుది కాదు. అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి, నిజంగా యేసు మహిమలు చేశాడా లేదా అన్నది సెకండరీ. బైబిల్లో ఉన్న విషయాలు నేను మాట్లాడుతున్నా. జనరల్ మామూలుగా నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే యేసు మహిమలు కూడా చేయలేదు, మహిమాన్వితుడు కాదని నేను చెప్పగలను. కానీ నేను నియమానికి బద్ధుడనై బైబిల్లో ఉన్నటువంటి ఆధారాలని తీసుకుని యేసు బైబిల్లో మహిమలు చేసినట్లుగా ఉంది, కానీ ఆ మహిమలు తన శక్తి వల్ల చేయలేదు, దేవుడు అనుగ్రహించినటువంటి శక్తి వల్ల చేశాడు, అది తన గొప్పతనం కాదు అని బైబిల్ చెప్తుంది. అట్లాగే చనిపోయిన వాళ్ళను బ్రతికించినంత మాత్రాన దేవుడు కాదు. అలా అయితే మనకు రామాయణంలో దేవేంద్రుడు అనేక కోటాను కోట్ల వానరులను బ్రతికించాడు, విశ్వామిత్రుడు ప్రతి సృష్టి చేశాడు, కొత్త స్వర్గాన్ని సృష్టించాడు, త్రిశంకుని సశరీరంతో స్వర్గానికి పంపించాడు. అట్లా ఇలా అతీతమైనటువంటి శక్తులను ప్రదర్శించిన వాళ్ళు అనేకులు ఉన్నారు, కానీ వాళ్ళందరూ దేవుళ్ళుగా మనం భావించము. అంటే మహిమలు ప్రదర్శిస్తే దేవుళ్ళు కాదు, ఇప్పుడు మహిమలు ప్రదర్శించినంత మాత్రాన్ని దేవుళ్ళుగా భావించాలి, మ్యాజిక్లు చేస్తే దేవుళ్ళు అయిపోతారు అంటే, ప్రస్తుతం మనకి చాలామంది పాస్టర్లు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ దినకరన్ లాంటి వాళ్ళు కూడా చచ్చిపోయిన శవాలను బ్రతికిస్తున్నారు. ఎయిడ్స్, క్యాన్సరు, కుష్టు ఏది ఉంటే అది కుంటి వాళ్ళని కూడా అటు ఇటు పరిగె ఒలింపిక్ గేమ్స్లో పరిగెత్తిస్తున్నారు. అసలు యేసు కూడా అద్భుతాలు చేయలేదు, మరి బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ వీళ్ళు కూడా దేవుళ్ళు అయిపోతారా? విజయ్ కుమార్ గారు లాజిక్ ప్రకారం వాళ్ళు కూడా దేవుళ్ళు అయిపోవాలి. కాబట్టి మహిమలు మ్యాజిక్లు చేస్తే దేవుడు కాదు. నిజానికి యేసు ఏమిటి అని చూస్తే, మనకి యేసు దేవుడు అని చెప్పి బైబిల్ చెప్పట్లేదు. ఆయన దేవుడి యొక్క ఆజ్ఞను గైకుని భూలోకానికి పంపబడినట్లుగా మనం బైబిల్ని గమనిస్తే అర్థమవుతుంది. యోహాను సువార్త 5:30 నా అంతటి నేను ఏమీ చేయలేను, నేను వినునట్లుగా తీర్పు తీర్చుతున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారం చేయగూరను. అసలు యేసు ఇష్ట ప్రకారం చేయడానికి కూడా ఆయనకు అనుమతి లేదు, ఎందుకంటే దేవుడు పైనుంచి ఆర్డర్ రావాలి ఆయనకి. అట్లాగే మత్తయి సువార్త 20:23 ఆయన మీరు నా గిన్నెలోని త్రాగుదురు కానీ నా కుడివైపునైనను నా ఎడమ వైపునైనను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకునని చెప్పాను. అంటే ఆయన పక్కన ఎవరు కూర్చోవాలి కూడా దేవుడే డిసైడ్ చేస్తాడు, అది ఆయన వశములో లేదు అసలు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యోహాను సువార్త 12:49 నేను ఏమి మాట్లాడవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి. అసలు ఈయన ఏం మాట్లాడాలో కూడా ఆయన డిసైడ్ చేస్తాడు, ఈయన ఏం చేయాలో ఆయన డిసైడ్ చేస్తాడు, ఈయన పక్కన ఎవరు కూర్చోవాలో ఆయన డిసైడ్ చేస్తాడు, ఈయన ఏం మాట్లాడాలో కూడా పైన ఆయన డిసైడ్ చేస్తాడు. అంటే మొత్తం ఒక డిక్టేటర్ పైన ఉండి నడిపిస్తున్నాడు. జస్ట్ యేసు ఒక నిమిత్త మాత్రుడు, తనని ఎక్కడ కూడా దేవుడిగా ప్రకటించుకోలేదు, బైబిల్ ఎక్కడ కూడా యేసుని దేవుడిగా ప్రకటించడం లేదు. అలాగే ఇది బైబిల్ ప్రకారంగా చూస్తే, ఇప్పుడు విజయ్ కుమార్ గారు లాజిక్ ప్రకారంగా చూస్తే Mark 5:30 వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళానని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా, అంటే తన వస్త్రములు ముట్టినది ఎవరు అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఈ వచనం ప్రకారం నేను యేసు దేవుడు కాదని చెప్పకూడదు నియమం ప్రకారం, కానీ విజయ్ కుమార్ గారు నియమాన్ని ఉల్లంఘించి తన సొంత అభిప్రాయాలతో రాముడు సర్వజ్ఞుడు కాదు అనే ఒక అభిప్రాయంతో దేవుడు కాదని ప్రతిపాదన చేశారు కనుక ఆయన లాజిక్ ప్రకారం చూస్తే మరి యేసు ఇక్కడ సర్వజ్ఞుడు కాదు, ఆయన వస్త్రం ముట్టింది ఎవరు ఆయనకు తెలియలేదు, తిరిగి నన్ను నా వస్త్రాలు పట్టుకుంది ఎవరని చెప్పి జనాలు అడుగుతున్నాడు. మత్తయి సువార్త 24:36 అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుష్యుడైనను పరలోకమందల దూతలైనను కుమారుడైనను ఎరుగరు. అంటే నాకు కూడా తెలియదు ఆ దినం ఎప్పుడు వస్తుందో, అది కేవలం తండ్రికి మాత్రమే తెలుస్తుంది. అంటే ఇక్కడ కూడా యేసు సర్వజ్ఞుడు కాదు. తర్వాత Mark 11:12-13 మరునాడు వారు బేత్లెహేము నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్లను దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను, దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు, ఏల అనగా అది అంజూరపు పండకాలం కాదు కనుక. అసలు సర్వజ్ఞుడనే
విషయం పక్కన పెడితే ఒక సామాన్య మానవుడికి ఉండేటటువంటి జ్ఞానం కూడా యేసులో కనపట్టలేదు. అంజూరపు పండ్ల కాలం కానీ సమయంలో చెట్లు మీద పళ్ళు దొరకవనే విషయం కూడా తెలియక దూరం నుంచి ఒక చెట్టును చూసి బాగా ఆకులు దిట్టంగా ఉన్నాయని చెప్పి అక్కడ పళ్ళేమైనా దొరుకుతాయని చెప్పి ఆకలి కొని అక్కడికి వెళ్ళాడు. తీరా చూస్తే అక్కడికి దాని మీద పళ్ళేమీ దొరకలేదు. కనుక యేసు సర్వజ్ఞాని కాదు కదా, ఒక సామాన్య మానవుడు కూడినటువంటి జ్ఞానం కూడా ఆయనలో కనపట్టలేదు ఇక్కడ. అలాగే ఆయన చేతిలో ఏమీ లేదు, ఆయన మాట్లాడే ప్రతి మాట, ఆయన చేసే ప్రతి పని కూడా అంతా కూడా పైనుంచి దేవుడు ఆదేశానుసారం ఆయన చేస్తాడు తప్ప నిమిత్త మాత్రుడే తప్ప యేసు ఎక్కడ కూడా దేవుడు కాదు అనే విషయాన్ని గమనించాలి. ఇక రాముణ్ణి యేసుని కంపేర్ చేస్తూ రాముడు పక్షపాత బుద్ధితో వ్యవహరించాడు, యేసు పక్షపాతి కాడు అన్నట్టుగా చెప్పారు. మనకి మత్తయి సువార్త 15:26 పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయకూడదు అని చెప్పి అన్యుల్ని కించిపరుస్తూ మాట్లాడాడు. అట్లాగే నేను ఇస్రాయేల్ ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే తప్ప మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అంటాడు. అంటే ఇస్రాయేల్ ఒక జాతిని ఉద్దేశించి వాళ్ళే గొప్పవాళ్ళు, వాళ్ళ కోసమే నేను పంపబడ్డాను అనే పక్షపాత బుద్ధి యేసులో కనపడుతుంది. రాముడు ఎక్కడ కూడా నేను భారతీయుల కోసం పంపబడ్డాను, లేకపోతే బ్రాహ్మణుల కోసం వచ్చాను, ఒక జాతిని ఒక కులాన్ని ఉద్దేశించి ఆయన ఎక్కడ చెప్పలేదు. ఆయన ధర్మాన్ని స్థాపించడానికి వచ్చాడు, ఆ ధర్మాన్ని స్థాపించాడు. కానీ యేసు మాత్రం ఒక జాతిని ఉద్ధరించడానికి వచ్చానని చెప్పి తనంతట తానే చెప్పుకున్నాడు. ఒకవేళ యేసుని రాముణ్ణి కంపేర్ చేయకూడదు నియమం ప్రకారం, కానీ విజయ్ కుమార్ గారు కనుక కంపేర్ చేయదలుచుకుంటే నా దగ్గర ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి. అందుట్లో అంటే ఆయన చేశారు కనుక నేను చెప్తున్నాను, చూడండి ఒకసారి అయోధ్యకాండ 17:15 ధర్మాత్ముడైన రాముడు 4 వర్ణములకు చెందిన సర్వజనులందును వయోవృద్ధులందును దయచూపుచుండేవాడు, కావుననే వారందరూ అతని మీ అంత ప్రేమ కలిగి 4 వర్ణాల వారిని ఎంతో ప్రేమతో దయతో చూస్తుండేవాడు. వాళ్ళందరూ కూడా రాముడిపై ఇష్టాన్ని ప్రేమను కలిగి ఉన్నారు. మరి అదే యేసు ఇస్రాయేల్ పోలిస్తే మిగిలిన వాళ్ళని కుక్కలని చెప్పి చెప్పిన సందర్భం మీరు చూశారు. అలాగే మార్కు 4:10-12 ఇస్రాయేలీలు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశం అర్హత ఉంది, అందుకే మీకు మాత్రమే అర్థమయ్యేలాగా బోధిస్తున్నానని చెప్పి పక్షపాత బుద్ధితో మాట్లాడుతున్నాడు. తర్వాత రాముడు పూర్వభాషి ప్రియభాషి, ప్రజల్ని పెద్దల్ని తానే ముందుగా పలకరించేవాడు, ప్రియంగా మాట్లాడేవాడు. అంటే రాముడు పెద్దల్ని ముందు చూడగానే ముందుగా తానే పలకరించేవాడు, ప్రియంగా మాట్లాడేవాడు. కానీ యేసు ప్రజల్ని, శిష్యుల్ని, ఆయన అనుచరుల్ని కూడా అల్పవిశ్వాసులారా, వేషధారులారా, విశ్వాసులైన మూర్ఖతరం వారులారా, వ్యభిచారులైన చెడ్డతరం వారులారా తిడుతూ ఉండే, అంటే ప్రజలతో కమ్యూనికేషన్ ఎలా ఉండేది, రాముడి కమ్యూనికేషన్ ఎలా ఉండేది, యేసు కమ్యూనికేషన్ ఎలా ఉండేది మీరు గమనించవచ్చు. అయితే అలాగే రాముడు అయోధ్య వదిలి వనవాసానికి వెళ్తున్నప్పుడు చిన్న పెద్ద అందరూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ కన్నీళ్లు కరుస్తూ రాముడు వెనకే వెళ్ళారు ఆయన వనవాసానికి వెళ్తున్నప్పుడు. కానీ యేసుపై ప్రధాన అధికారి వద్ద విచారణ జరుగుతున్నప్పుడు ప్రజలు ఇతను సిలువ వేయండి చంపండి అంటూ కేకలు వేశారు. ఇది ప్రజలకి యేసుకి, ప్రజలకి రాముడికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. నా సమయం ఇంతటితో అయిపోయింది కనుక నేను ముగిస్తున్నాను. మరి ఇరు వక్తలు చక్కగా మరి వారికి ఇచ్చిన మొదటి రౌండ్లో 20 నిమిషాలు డిబేట్ మీద వారి యొక్క ప్రతిపాదనను వినిపించారు, సంతోషం. మరి ఇప్పుడు రౌండ్ మొదటి రౌండ్ భాగంగా మరి 15 నిమిషాలు క్రైస్తవ వక్త కౌంటరు, అలాగే 15 నిమిషాలు హైందవ వక్త ప్రతి కౌంటర్ ఉంటుంది. మరి 15 నిమిషాల సమయాన్ని మొదటిగా మన విజయ్ కుమార్ గారు వినియోగించుకోవాల్సిందిగా, మరి ఆ సమయాన్ని ముందుగా విజయ్ కుమార్ గారికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి 15 నిమిషాలు ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకోండి. మరి 15 నిమిషాలు క్రైస్తవ వక్త మొదటి కౌంటరు, మరి జాగ్రత్తగా వినాలి అందరూ, దయతో అటు ఇటు డిస్టర్బ్ చేయకండి. ఎవరు టైం స్టార్ట్ అండి. ఇప్పటి వరకు కరుణాకర్ గారు నేను చేసిన ప్రతిపాదనను ప్రశ్నిస్తూ లేదా ఖండిస్తూ ఆయన కూడా ప్రతిపాదన చేశాడు. మొదటిగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే నేను ఏదో ఉల్లంఘన చేశాను, నియమాల ఉల్లంఘన చేశాను అని ఆయన చెప్పారు. గ్రంథాల ఆధారంగానే గ్రంథాలలో రాయబడిన విషయాలను వివరించాలి తప్ప వ్యక్తిగత అభిప్రాయాలతో తమ ప్రతిపాదన వినిపించకూడదు అన్నారు. గ్రంథాల ఆధారంగానే గ్రంథంలో రాయబడిన విషయాన్ని నేను వివరించాను తప్ప అది నా వ్యక్తిగత ప్రతిపాదనగా మరి కరుణాకర్ గారికి అర్థమవడం చాలా విచారిస్తున్నాను. అలాగే నేను నన్ను అన్న కరుణాకర్ గారే ఆయన కూడా ఉల్లంఘించారు. ఎందుకంటే రాముడు ఏదో నియమం పెట్టుకున్నాడు అని ఆయన ప్రస్తావించారు. రాముడు తాను నియమం పెట్టుకున్నట్టుగా రామాయణంలో ఒక ఆధారం కూడా ఆయన చూపకపోగా విష్ణువు మాట్లాడిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ రాముడు తాను మనిషిగా ఉండడానికి నియమం పెట్టుకున్నట్టుగా ఆయన ప్రస్తావించాడు. ఇది రాముని విషయంలో ఆయన వ్యక్తిగత అభిప్రాయం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఆయన ప్రస్తావించిన వాటిలో అంటే మనకి డిబేట్ అనేది చాలా గంటలు ఉంది కనుక, అంటే ఎక్కువ సమయం ఉంది కనుక ఇప్పటితోనే అయిపోలేదన్న సంగతి అందరికీ తెలుసు. కానీ కరుణాకర్ గారు ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉందంటూ ఇంకా నేను చెప్పాల్సినవి చాలా ఉన్నాయి అని ఆయన ప్రస్తావించడంలో మరి ఆంతర్యం అనేది నాకేమీ తెలియడం లేదు.
ఇక విష్ణువు తానే రాముడిగా వచ్చాడు అని అక్కడ విష్ణువు మాట్లాడినట్టుగా మొదటిగా చెప్పారు. అయితే పుట్టిన రాముడు దేవుడా కాదా అన్న సంగతి మనకు తెలియాలి తప్ప, రాముడు విష్ణువుకి వచ్చాడా, చనిపోయిన తర్వాత విష్ణువుగా మారిపోయాడా అన్నది కాదు ఇక్కడ ప్రస్తావన. పుట్టిన రాముడు దేవుడా కాదా అన్నది మాత్రమే ఇక్కడ మనం ఆలోచించవలసిన అవసరం. ఇకపోతే అలా అనుకుంటే మరి విష్ణు అవతారం ఎందుకు జరిగింది అని అంటే, రావణుని చంపడానికి పుట్టాను అని ఆయన చెప్పారు. మరి ఇంతకీ రావణుని చంపడానికి మనిషిగా విష్ణువు పుట్టాడా, లేక మృగమహర్షి శాపానికి బలహీ మనిషిగా పుట్టాడా అన్నది కూడా కర్ణకర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, తాను స్వీకరిస్తేనే కానీ శాపానికి లోనవ్వలేదు అంటున్నాడు. ఇది హైందవ గ్రంథాలు కానీ రామాయణం కూడా ఒప్పుకోదు. ఎందుకంటే ఇంద్రుడు అహల్యను చెరిచినప్పుడు మరి గౌతమముని శపించగా ఇంద్రుని యొక్క అండాలు ఊడిపోతాయి, ఆ తర్వాత మేషవృషణములు పెడతారు. అంటే మహర్షులు శపించగా ఆ శాపానికి దేవుళ్ళన అని చెప్పబడిన వారు కూడా బలయ్యారు తప్ప, తాను స్వీకరిస్తేనే శాపానికి బలయ్యారు అన్న కర్ణకర్ గారి మాటల్లో వాస్తవం లేదు. ఇకపోతే అదే విష్ణు అవతారం అని చెప్పిన ఆ రామాయణంలోనే యుద్ధకాండము 119వ సర్గం 27:33లో సిద్ధులు మహర్షులు మహాత్ములు ఉత్తమ పురుషుడైన ఆ ఈ రాముణ్ణి అవ్యక్తము శాసరహితము దేవతల హృదయము రహస్యము అయిన బ్రహ్మయే రాముడిగా అవతరించినని చెప్పుచున్నారు. ఇక్కడ యుద్ధకాండము 119వ సర్గములో బ్రహ్మయే రాముడిగా అవతరించారని చెప్తున్నారు. ఇకపోతే ఆయన ప్రస్తావించిన బ్రహ్మదేవుడు చెప్పిన మాటల్లో యుద్ధకాండము 117:12-30 శ్లోకాలలో అక్కడ ఏమని చెప్పబడిందంటే, ఆ బ్రహ్మ కూడా నీవే బ్రహ్మవు అన్నాడు, నీవు ఇంద్రుడువు అన్న కూడా ప్రస్తావించాడు 12-17 శ్లోకాల్లో. ప్రజాపతి స్వరూపుడైన విష్ణువు బ్రహ్మయే, నువ్వు విష్ణువు అంటున్నాడు, నువ్వు బ్రహ్మ అంటున్నాడు, అలాగే నీవే ఇంద్రుడు అంటున్నాడు. ఇంతకీ ఏ అవతారం రాముడు, విష్ణు అవతారమా లేదా బ్రహ్మ, అసలు బ్రహ్మ అవతారం ఉందా, ఇంద్రుని అవతారం ఉందా? ఈ రామాయణంలో చెప్పబడిన ఈ మాటలకి మరి కర్ణకర్ గారి సమాధానం ఏంటో కూడా చెప్పాలి. లేకపోతే తపోధనులకు మాత్రమే తెలుస్తుంది అంటున్నాడు. అంటే మరి తపోధనులకు మాత్రమే రాముని యొక్క యథార్థ స్వరూపము తెలుసు అని విశ్వామిత్రుడన్న మాటలు, మరి యథార్థ స్వరూపం అంటే దేవుడనా లేకపోతే ఏంటి? ఒకవేళ దేవుడు అంటే అది తపోధనులకి తెలిస్తే మరి రాముడు దేవుడని నిరూపించడానికి వచ్చిన కర్ణాకర్ గారికి ఈ విషయం ఎలా తెలిసింది? ప్రస్తుతం ఐందవ సోదరులందరూ రాముడు దేవుడుగా అంటున్నారు కదా, మరి రాముడు దేవుడని వీళ్ళందరికీ ఎలా తెలిసింది? తపోధనులకు మాత్రమే తెలియాలి కదా. అంటే మనుషులందరికీ ఆయన మనిషి అన్న సంగతి తెలుస్తుందని స్పష్టంగా విశ్వామిత్రుడు చెప్తున్నాడు. అలాగే పరశురాముడు చెప్పినట్టుగా, వాల్మీకి చెప్పినట్టుగా మరి మాట్లాడారు విష్ణు అవతారమే అని. ఇప్పుడు నేను దానికి సంబంధించిన మొదటే ప్రస్తావించాను, అసలు బ్రహ్మ అవతారం అని ఒక చోట ఉంది, అలాగే ఇంద్రుడు అని బ్రహ్మే చెప్పినట్టుగా కూడా అక్కడ మనకు కనబడుతుంది. ఇకపోతే మండోదరి చెప్పిన ఆ విషయాన్ని తీసుకున్నారు. అదే మండోదరి భర్త రాముడు చెప్పిన మాటలు ఎందుకు తీసుకోలేదు కర్ణాకర్ గారు? రాముడు అని అంటున్నాడు అరణ్యకాండము 48:16-16 రావణుడు సీతతో, రాముడు రాజ్యభ్రష్టుడు బుద్ధిహీనుడు దీనుడు అంటున్నాడు. మరి రావణుడి మాటలు తీసుకోమా మనం, అదే రామాయణంలో మాటలు తీసుకోవద్దా? అరణ్యకాండము 49:11-15 శ్లోకాల్లో, మానవుడైన రాముని నుండి నీవు మనస్సు మరల్చి నాపయించుము, రాముడు బుద్ధిహీనుడై స్త్రీ మాటలు విని రాజ్యమును స్నేహితులను విడిచిపెట్టి ఈ అరణ్యములో తిరుగాడుచున్నాడు, అట్టి రాజ్యభ్రష్టుడు నిష్ప్రయోజకుడు అల్ప ఆయుర్ధావంతుడు అని రావణుడు అంటున్నాడు. మరి మండోదరి చెప్పిన మాటలు తీసుకున్న కర్ణాకర్ గారు రావణుడి మాటలు కూడా తీసుకోవాలి కదా. అలాగే రాముని గురించి వాలి ఏమంటున్నాడు చూద్దాం. కిష్కింధాకాండము 17:21-22 శ్లోకాల్లో, నీ బుద్ధి చాలా చెడ్డదని, నువ్వు ధర్మం అనే ధ్వజమును ధరించిన అధర్మికుడు అని, పాపపు ప్రవృత్తి గలవాడవని, గడ్డి కప్పిన నుయ్యి వంటి వాడవని నాకు తెలియదు, నీవు సత్పురుషుల వేషం ధరించిన పాపాత్ముడు అని, కప్పబడి ఉన్న నిప్పు వంటి వాడవని, ధర్మం అనే ముసుగులో ఉన్నవాడవని గ్రహించజాలలేకపోయాను. కిష్కింధాకాండం 17:32-33 శ్లోకాల్లో, నీకు కోపమే ప్రధానము, రామునికి కోపమే ప్రధానము, నీవు కోపస్వభావుడు, చంచల మనస్సు గలవాడవు, రాజధర్మములు విషయము నిశ్చిత బుద్ధి లేని వాడవు, ధనస్సు చేతిలో ఉంది కదని ఇతరులను చంపుచుందువు, నీకు ధర్మమందు శ్రద్ధ లేదు, నీ బుద్ధికి అర్థము విషయమునందు ధైర్యము లేదు, స్వేచ్ఛగా కామమునకే ప్రాధాన్యం ఇచ్చే నిన్ను ఇంద్రియములు అటు ఇటు లాగివేచున్నావని వాలి అంటున్నాడు. మరి వాలి మాటలు తీసుకోవద్దా? దీన్ని బట్టి మరి రాముణ్ణి ఏమని సంబోధిద్దాం? అలాగే మండోదరి చెప్పిన మాట, బ్రహ్మ చెప్పిన మాట కూడా నేను ఆల్రెడీ ఖండించాను.
ఇకపోతే కర్ణకర్ గారు మాట్లాడుతూ ఆ రాజు అనేవాడు ఆ ఋషులను అందరిని సమావేశపరిచి తెలుసుకోవాలన్నాడు. అంటే కర్ణకర్ గారి నోటి ద్వారానే రాముడు దేవుడు కాదు రాజు మాత్రం అన్న సంగతి ఇక్కడ స్పష్టంగా కర్ణకర్ గారే చెప్పేస్తున్నారు. ఇంతకీ రాముడు నియమం పెట్టుకున్నాడు అని కూడా ఆయన ప్రస్తావించడం. ఏ నియమం పెట్టుకున్నాడు? ఏ శక్తి లేనివాడిగా నేను ఉంటానని నియమం పెట్టుకున్నాడా? అలా ఉంటే, ఒకవేళ అలాంటి ఆధారం ఏదైనా ఉంటే, రాముడు తాను మనిషిగా పుట్టిన తర్వాత ఒక నియమం పెట్టుకుని బ్రతికినట్టుగా ఎక్కడుందో చూపించాలి. ఇకపోతే శంభుకుడు చేసింది తప్పు అంటూ ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు శంభుకుడు చేసింది తప్పు అయితే నారదుడు చెప్పినట్టుగా ఆ తపస్సు విరమింపచేస్తే సరిపోద్ది, శంభుకుని చంపేవలసిన అవసరం లేదు. ఇక్కడ ఏం కనబడుతుందంటే ఆవేశంతో అనాలోచన కలిగిన వాడిగా రాముడు కనబడుతున్నాడు. ఇది నా సొంత అభిప్రాయం కాదు, ఆ మాటలు అర్థం వివరిస్తే ఎవరైనా ఇలాగే చెప్తారు, తప్ప సొంత అభిప్రాయం కాదు. ఎందుకంటే శంభుకుడు చేసింది తప్పు అనుకుంటే మహర్షులందరూ చేసింది ఏంటి? మహర్షులందరూ మనుషులే కదా, ఎందుకు తపస్సు చేసి దేవతల మీద కూడా అధికారం కలిగి ఉన్నారు, అలాగే దేవలోకాన్ని కూడా వశం చేసుకున్నారు? మహర్షులందరూ చేసింది అదే, శంభుకుడు కూడా అదే ఆశతో చేశాడు. ఒకవేళ ఆ ధర్మ ఆ యుగధర్మం అది కాకపోతే రాముడు విరమింపజేసి రాజుగా అతన్ని రక్షించవలసింది పోయి చంపేశాడు. ఇకపోతే ముందుగా చెప్పాను, తాను శాపాన్ని తీసుకుంటేనే కానీ శపింపబడని పరిస్థితుల్లో ఏ దేవుళ్ళు లేరు హైందవ దేవుళ్ళు అనబడిన వారిలో. మహర్షులు శపిస్తే శాపానికి గురైన దేవుళ్ళే చాలామంది కనపడ్డారు. ఇకపోతే పోని విష్ణువే రాముడికి అవతరించాడు అనుకుంటే పోనీ విష్ణువు దేవుడా? ఆ సంగతి కూడా మనం నెక్స్ట్ ఎప్పుడన్నా పరిశీలిద్దాం. విష్ణువు మరి పాపాత్ముడిగా శపించబడిన వాడుగా భూమి మీద మనిషిగా పుట్టి భారీ వియోగం చెందుతాడని మృగమహర్షి శాపం ఖచ్చితంగా తెలియజేస్తుంది. అలాగే రాముడు తనకు తానుగా ఏమని చెప్పుకున్నాడో ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, యుద్ధకాండము 115:1-9 రావణ వధ అనంతరం తన దగ్గరకు వచ్చిన సీతతో, నేను నీ దగ్గర లేని సమయమున సఫల చిత్తుడైన రాక్షసుడు నిన్ను అపహరించినాడు, దైవకృతమైన ఈ దోషమును మానవుడైన నేను మానవ ప్రయత్నము చే సరిచేసి తిని జరిగిన అవమానమును ఎవడు తుడిచివేయగలడు అంటూ సముద్రముడు దాటుట లంకను మర్దించుడు హనుమంతునికి చెల్లింది. ఇలాగా తనకు లేని సామర్థ్యమును ఇతరులు వారికి ఉన్నట్టుగా ఎవరికి హనుమంతుడికి ఉన్నట్టుగా చెబుతూ తాను మనిషినే అని రాముడే ఒప్పుకుంటున్నాడు. రాముని మాట తీసుకోక ఎవరెవరు చెప్పిన మాటలు తీసుకుందామా? యుద్ధకాండము 115:12 రాముని మాటలు సీతతో అంటున్నాడు. గౌరవమును కోరిన నేను రావణుని సంహరించి అవమానము తొలగించుకునే మానవుడు ఏమి చేయను అదే చేశాను. నా చరిత్రను నా కుల గౌరవమును కాపాడుకున్నటకే నేను ఇది చేశాను అంటున్నాడు. అలాగే కిష్కింధకాండము 18:38-41 మానవులు దాగి ఉండి కానీ కనబడుచుగానే అనేక మృగములను వలలతోనూ పాశములతోనూ ఇంకా అనేక కపటోపాయములతోనూ బంధించుదురు, మానవులు బంధించినట్టుగానే చాటి నుండి నేను చంపానని వాళ్ళతో రాముడు తానే ఒప్పుకుంటున్నాడు. ఇకపోతే యేసుక్రీస్తు వారి గురించి కొన్ని సందర్భాలు ఆయన ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. యేసుక్రీస్తు దేవుడు అనే బైబిల్లో ఎక్కడా చెప్పబడలేదు. దేవునికి యేసుక్రీస్తుకి దేవుడు అనే ఆయన చెప్తేనే కానీ ఏమీ చేయలేని వాడిగా ఉన్నాడని ఇక్కడ చెప్తున్నాడు. నేను ప్రస్తావించిన చనిపోయిన వారిని బ్రతికించిన సందర్భం ఎవరో పరిమిషన్తో చేసినట్టుగా అక్కడ లేదు. తనంతట తానే బ్రతికించిన శక్తిమంతుడిగా అక్కడ కనపడ్డాడు. ఇకపోతే మనుషులను బ్రతికించాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, లేకపోతే మహిమలు చేశాడు కనుక మాత్రమే దేవుడు అని నేను చెప్పలేక చాలా ఉన్నాయి యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి. ఒక మాట చెప్తాను, లోకాసువార్త 1:13-16 ఇక్కడ దూత జకర్యాకు కనబడి జకర్యా ఆ కడుపును పుట్టబోయే యాహను గురించి అతడు చేయవలసిన పని గురించి చెబుతూ, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునే వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు తిప్పును అంటున్నాడు. అంటే బాప్తిస్మిచ్చి యోహాన గారు ఎందుకు పుట్టాడట? యేసుక్రీస్తు మార్గాన్ని సరళం చేయడానికి పుట్టాడు. అంటే ఇశ్రాయేలుని దేవుని వైపు తిప్పడానికి పుట్టాడు. ఆ దేవుడు యేసుక్రీస్తు అని అక్కడ బాప్తిస్మిచ్చి యోహాన గారికి దూత ద్వారా చెబుతున్న మాటలు కనపడ్డాయి. అలాగే యేసుక్రీస్తు వారి మాటల్లో కూడా తనను అపవాది శోధించడానికి వచ్చినప్పుడు అంటున్నాడు, ప్రభువైన నీ దేవుణ్ణి నువ్వు శోధింపవలదు అని మరొక చోట రాయబడి ఉన్నది. నువ్వు దేవుణ్ణి శోధింపవలదని తనను తన దేవునిగాను అక్కడ ప్రొజెక్ట్ చేసుకున్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. మత్తయి సువార్త 16:20-21, 22:23 నీవు మనుషుల సంగతుల్ని తలంచున్నావు కానీ దేవుని సంగతులు తలంపుకున్నావని పేతురుతో చెప్పును. అంటే అక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు పేతురు గారు ఒక మనుషుల యేసుక్రీస్తుని భావించినప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు, నువ్వు మనుషులా నన్ను ఆలోచిస్తున్నావు, దేవుని సంగతులను తలంచు నేను చెప్పే మాటలను అక్కడ చెబుతున్నాడు. మార్కు సువార్త 10:17-18 కూడా దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడు సత్పురుషుడు కాదని తన దగ్గరకు వచ్చి నిత్య జీవం చేరడం కానీ ఏం చేయాలన్న వ్యక్తితో తనకు తానే దేవుడు అని చెప్పుకున్న సందర్భాలు ఇలా చాలా ఉన్నాయి. ఇక ముందు నేను మాట్లాడుతాను. ఇకపోతే కర్ణకర్ గారు మాట్లాడుతూ
మహిమను చేశాడు గనక దేవుడు అందామా, ఇది వ్యక్తిగత ప్రతిపాదన అంటున్నాడు. దేవుడు అనేవాడికి ఉండవలసిన శక్తి స్వరూపాలలో మనిషిగా పుట్టిన యేసుక్రీస్తు గారు తాను తన శక్తి ద్వారా తన మహిమ ద్వారానే దేవుడిగా కనబరుచుకున్నాడు. అంత మాత్రమే కాకుండా తన క్యారెక్టర్, తన లక్షణాలు అక్కడ మత్తయి సువార్తలో మరి ప్రస్తావించిన సందర్భం, అక్కడ మత్తయి సువార్తలో ఆ కనాను స్త్రీ ఎడలా వ్యవహరించిన తీరు, నేను ఇశ్రాయేలీయులకు మాత్రమే, ఇశ్రాయేలీయుల్లో రక్షించిన గొర్రెల యొద్దకు మాత్రమే రక్షించానని చెప్పడానికి వచ్చిన వాడు ఆ కనాను స్త్రీకి మేలు చేయకూడదు, కానీ కింద చదివితే ఆ కనాను స్త్రీకి మేలు చేశాడు. కానీ అక్కడ ఆమె అన్న మాట తనను వెంబడించే ఇశ్రాయేలీయులకు లేని విశ్వాసము అన్యురాయలని ఏమికి ఉంది అని ఇశ్రాయేలీయులకు బుద్ధి చెప్పడానికే తప్ప, ఆయన కేవలం ఇశ్రాయేలీయులకు కొరకు మాత్రమే వచ్చాడు, మిగిలిన వారి కోసం కాదు అని చెప్పడానికి ఎంత మాత్రము కాదు. ఇకపోతే అంజూరపు చెట్టు వృత్తాంతాన్ని ఆయన ప్రస్తావించారు. అంజూరపు చెట్టుకి పండ్లున్నవో లేదో సర్వజ్ఞుడైన యేసుక్రీస్తు వారికి తెలుసు, కానీ తనను వెంబడించే శిష్యులు తనను దేవునిగా ఆ వారు గుర్తించడం లేదు, శక్తివంతుడిగా వాళ్ళు గుర్తించలేదు. కనుక వేలకు బుద్ధి రావడానికి ఫలించని ప్రతివాడు అగ్నిగుండంలో ఇవ్వబడును లేదా అలా శపించబడతాడని చెప్పడానికి, తన వెంట వచ్చిన శిష్యులకు బుద్ధి చెప్పడానికే అంజూరపు చెట్టును శపించాడు తప్ప ఆయనకు తెలియక కాదు. అలాగే యేసుక్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు ప్రభావము ఆయన వస్త్రపు చెంగులో నుంచి వెళ్ళిపోయిందంటే ఆయన ఎంత శక్తివంతుడు అన్న సంగతి అక్కడ గ్రహించాలి. అంటే ఆమెకు అక్కడ ఆమె పేరు ఎవరో అన్నాడని పేరు తెలియని వాడిగా యేసుక్రీస్తు వారు ఉన్నాడు అనడానికి ఏమాత్రం అర్థం లేదు. ఎందుకంటే అంత శక్తివంతుడికి పేరు తెలియని పరిస్థితులు అంటూ ఏమీ లేవు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు భవిష్యత్తు ఎరిగిన వాడిగా కనబడుతున్నాడు. యేసుక్రీస్తు వారు మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడిగా కనబడుతున్నాడు. మత్తయి సువార్త 9:1-8 ఆయన దోని దాటి వెళుతున్నప్పుడు అక్కడ నీ పాపములు క్షమించబడి ఉన్నావని చెప్పుట సులభమా అని, పాపములు క్షమించినప్పుడు వారు అడుగుతారు ఇతను దేవదోషం చేయుచున్నాడు అన్నప్పుడు యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచన చేయుచున్నారు అంటే, ఇతరుని ఆంతర్యము కూడా తెలిసిన వ్యక్తికి తనను ముట్టిన స్త్రీ పేరు తెలియదు అనడానికి ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ అందరికీ అంటే తన నుండి వెళ్ళిన మహత్యం అందరికీ తెలియడం కొరకే ఆయన యేసుక్రీస్తు వారు అక్కడ ప్రస్తావించారు తప్ప తనకు పేరు తెలియదని కాదు. అలాగే అంత్యదినమును గురించి కూడా అంటే ఆయన రెండవ రాకడ దినమును గురించి కూడా ఆయన తెలియక అక్కడ చెప్పలేదు. ఇక్కడ ప్రజలందరూ ఇప్పుడు వస్తారు అప్పుడు వస్తారని అప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడుతున్నారు. కనుక ఇది ఎవరికీ తెలియని విషయము. మనిషి కుమారునికి తెలియకుండా ఆయన వస్తే ఆయన దేవుడు అవడు, కాబట్టి ఆయన దేవుడిగా అనేక సందర్భాల్లో ప్రస్తావించాడు. కనుక ఇక్కడ ఆయనకు తెలియక అంటున్న మాట కాదు, అందరికీ ఈ విషయం అర్థం అవడం కొరకు మాత్రమే అక్కడ తెలియజేస్తున్నట్టుగా యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా అక్కడ చెప్తున్నారు. ఇకపోతే నేనేదో పొరపాటు పడ్డాను, సీత మీద కోపడ్డాడు రాముడు అని చెప్పేశాను అని అంటున్నారు. నేను కోపాయిస్తుడా కాదు అన్న సంగతి చూడాలి. ముఖ్యంగా నా ప్రతిపాదన ఏంటంటే సీత అసలు వచ్చి చీల్చేసింది కాకన్న సంగతి తెలియదు అన్నవాట వాస్తవమని కరుణాకర్ గారు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నారు ఆయన మాటలు బట్టి. ఎందుకనంటే అక్కడ ఎవరి మీద కోపడ్డాడు అన్నది కాదు, అక్కడ కోపావేశుడు అయ్యాడా లేదా రాముడు అన్నదే నా ప్రస్తావన. వచ్చిన చీల్చేసింది కాక మనిషి అన్న సంగతి తెలియకుండా ఉన్నాడు రాముడు అన్నది నా ప్రస్తావన తప్ప, నేనేదో పొరపడిపడి నా సొంత అభిప్రాయాలు కిట్టింపులను ఇందులో చేయలేదని కరుణాకర్ గారు గ్రహించాలని నేను ప్రభుతో తెలియజేస్తున్నాను. నా మాటలు ముగిస్తున్నాను. మరి విజయ్ కుమార్ గారికి ఇచ్చిన 15 నిమిషాల కౌంటర్లో 14:40 ఆయన వాడుకున్నారు. మరి ఇప్పుడు 15 నిమిషాల కౌంటరు హైందవ వక్త అయినటువంటి ప్రతి కౌంటర్గా హైందవ వక్త అయినటువంటి కరుణాకర్ గారు మరి ఆయన యొక్క కౌంటర్ని ప్రారంభిస్తారు. ఓకేనండి, ప్రతి కౌంటర్గా కరుణాకర్ గారు. రెండో రౌండ్లో విజయ్ కుమార్ గారు మాట్లాడిన విషయాలను మనం పరిశీలన చేస్తే, రాముడు నియమం పెట్టుకున్నట్లుగా ఒక ఆధారం చూపలేదు. అసలు పుట్టిన రాముడు దేవుడే కాదు అని చూడాలి తప్ప ఆయన నియమం పెట్టుకుని మానవుడిగా వచ్చాడా మానవుడిగా జీవించాడా అన్నది కాదు అని చెప్తూ, అసలు రాముడు నియమం పెట్టుకున్నాడని ఎక్కడుంది అని చెప్పి ఆయన అడిగారు. మీరు రామాయణం మొత్తం చదివి ఉంటే ఈ ప్రశ్న అడిగి ఉండేవారు కాదు. ఉత్తరకాండ 104:1-12 యముడు నీవు సృష్టిని రక్షించుటకు, రాముడితో చెప్తున్నాడు యముడు వచ్చి, నీవు సృష్టిని రక్షించుటకు సనాతనము ఎదిరింప సిక్కిము కానిది అయిన హిరణ్య గర్భస్థితి నుండి విష్ణుత్వమును పొందినావు. ప్రజలను పీడించుచున్న రావణుని సంహరించుటకై మనుష్య జన్మ ఎత్తుటకు సంకల్పించితివి, నీకు నీవుగా నిర్ణయించుకున్నావు. 11,000 సంవత్సరములు భూలోకములో ఉండేదనని స్వయముగా నియమమును ఏర్పరుచుకుని మానవుడిగా జన్మించితివి. యముడొచ్చి రాముడికి గుర్తు చేస్తున్నాడు,
తాను విష్ణువుగా ఉన్నప్పుడు ఆయన పెట్టుకున్నటువంటి నియమాలని ఆయన చేసుకున్నటువంటి సంకల్పాన్ని గుర్తు చేస్తున్నాడు. ప్రజలను పీడిస్తున్నటువంటి రావణుని సంహరించుటకై మనుష్య జన్మ ఇతరుకు సంకల్పించి 11,000 సంవత్సరములు భూలోకంలో ఉండేదనని స్వయముగా నీకు నీవే నియమమును ఏర్పరుచుకుని మానవుడిగా జన్మించితివి. ఇక్కడ విష్ణువే తనంతట తానుగా నియమాన్ని పెట్టుకుని మానవుడిగా జీవించాలి 11,000 సంవత్సరాలు అని చెప్పి నియమాన్ని పెట్టుకున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఆయన చెప్తూ శపిస్తే తాను స్వీకరిస్తే తప్ప అది శాపం అమలవ్వలేదు అని కరుణాకర్ చెప్తున్నాడు. కానీ నిజానికి అది కాదు. అసలు ఇప్పుడు అహల్య విషయంలో ఇంద్రుణ్ణి గౌతముడు శపించగానే ఆయన వృషణాలు రాలిపడ్డాయి కదా అని చెప్పి అసలు దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందండి? ఇంద్రుడికిను విష్ణువుకి ఏమన్నా సంబంధం? నేను చెప్పింది ఏంటి, విష్ణువు గురించి. విష్ణువు సర్వశక్తిమంతుడు, తన గురించి తాను చెప్తున్నాడు. ఆ శాపం లోకహితం కోసం నాకు గ్రాహ్యమే అన్నాడు విష్ణువు. తర్వాత భృగు మహర్షి కూడా పశ్చాత్తాపడి విష్ణువును పూజించాడు. దాన్ని తీసుకొచ్చి ఇంద్రుడికి శాపం తగిలింది కనుక విష్ణువు కూడా అట్లాగే తగిలింది. ఇంద్రుడు విష్ణువు ఒకట, ఇంద్రుడు దేవతలకి ప్రభువు తప్ప సర్వశక్తిమంతుడు కాదు, ఈశ్వరుడు కాదు. ఈశ్వరతత్వం లేదు ఇంద్రుడికి. మీకు దేవుడనే పదానికి సరైన నిర్వచనం తెలియదు. దేవుడు వేరు, తర్వాత దేవుడి చేత నియమింపబడినట్టు కొన్ని శక్తులు వేరు. ఈ ఆంతర్యాన్ని మీరు గమనించకుండా ఇంద్రుడు లేకపోతే దేవతలు విష్ణువు అందరూ ఒకటే అన్నట్టు మొత్తం కలగాపలకం చేసి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఇంకొకటి హాస్యాస్పదమైన విషయం ఏంటంటే నాశ్యరహితము అయిన బ్రహ్మయే అని ఇక్కడ దశరథుడు చెప్తున్నాడు. అక్కడ దశరథుడు ఉత్తరాఖండ్లో అంటే రావణ సంహారం అయిపోయాక దశరథుడు దేవతలందరితో పాటు కలిసి వచ్చి స్వర్గలోకం నుండి దిగి వచ్చి నాశరహితమైనటువంటి బ్రహ్మయ్య సనాతనమైన బ్రహ్మయ్య రాముడిగా అవతరించినని చెప్పుచున్నారని చెప్పి లక్ష్మణుడితో చెప్తున్నాడు. అట్లాంటి రాముణ్ణి సేవిస్తున్నటువంటి నువ్వు ఎంతో ఉత్తముడివి, ధన్యాత్ముడివి అని చెప్పి దశరథుడు చెప్తున్నాడు. ఇక్కడ నాశరహితము సనాతనము అయిన బ్రహ్మ అంటే సృష్టికర్త బ్రహ్మ కాదండి. మీరు కావాలంటే పండితులను ఎవరైనా అడిగినా లేకపోతే వేద సాంప్రదాయం తెలిసిన వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు, సనాతనమైనటువంటి అవ్యక్తమైనటువంటి బ్రహ్మం వేరు, ఆ బ్రహ్మం వేరు, ఈ సృష్టికర్త బ్రహ్మ వేరు. మరి ఇది చాలా స్వల్ప విషయం, ప్రతి ఒక్కరికి తెలిసే విషయమే. మరి విజయకుమార్ గారు ఆ మాత్రం ఎందుకు పరిశీలన చేయలేదు నాకు అర్థం కావట్లేదు. ఈయన కూడా సృష్టికర్త బ్రహ్మే ఆ బ్రహ్మ అన్నట్లుగా చెప్తున్నారు అక్కడ. ఆ తర్వాత తపోధనులకు మాత్రమే తెలుస్తుందని చెప్పి కరుణాకరు చెప్పారు. మరి విశ్వామిత్రుడు చెప్పినట్టుగా మరి తపోధనులకు మాత్రమే తెలిస్తే కరుణాకరికి ఎలా తెలిసింది, ప్రజలకు ఎలా తెలిసింది, ఇప్పుడు ప్రజలందరూ రాముని దేవుడికి ఎట్లా భావిస్తున్నారు అని అడుగుతున్నారు. ఇది కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆ కాలంలో రాముడు జీవించిన కాలంలో తపోధనులకు తెలిసింది. ఇప్పుడు ఆ తపోధనులు రివీల్ చేశారు కదా, చెప్పారు కదా రాముడు దేవుడు అని చెప్పి. అది చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలు చదువుకుంటే మాకు తెలిసింది. ఆ కాలంలో సాధారణ మానవులకు తెలియకపోవచ్చు. ఆ కాలంలో తపోధనులకు మాత్రమే తెలిసిందని నేను చెప్తే అంటే ఈ కాలంలో కూడా సాధారణ మానవులకు తెలియదు, తపోధనులకు మాత్రమే తెలుస్తుందని విజయకుమార్ గారు మాట్లాడుతున్నారు. తర్వాత అరణ్యకాండలో రావణుడు రాముణ్ణి బుద్ధిహీనుడు అల్పాయుర్దాయవంతుడు అంటున్నాడు. మరి మండోదరు చెప్పిన విషయాలు తీసుకున్నప్పుడు రావణాసుడు చెప్పిన విషయాలు ఎందుకు తీసుకోరని చెప్పి నేను చెప్పింది ఏంటి, రాముణ్ణి మహిమాన్వితుడిగా దేవుడిగా ఆయన యొక్క మిత్రులు లేకపోతే ఆయన అనుసరించే వాళ్ళు గుర్తించారు, మహర్షులు గుర్తించారు, దేవతలు చెప్పారు, ఆయన శత్రువులు కూడా చెప్పారు. శత్రువులందరూ చెప్పింది ప్రామాణికం అని అనట్లా, శత్రువులలో కూడా కొంతమంది ఆయన మహిమతత్వాన్ని గుర్తించారు. రావణుడు సహజంగా రాముడి ఎలా వైరభావాన్ని కలిగి ఉంటాడని దూషిస్తాడు. శత్రువులందరూ రాముడిని గుర్తించారు పొగిడారని నేను చెప్పలేదే, శత్రువులలో కూడా కొందరు రాముడి యొక్క మహిమతత్వాన్ని గుర్తించారు. అంటే ఎలాంటి బుద్ధిలో లోపం లేకుండా స్వచ్ఛంగా చూడగలిగే వాళ్ళు చూశారు రాముణ్ణి. రావణుడి బుద్ధి మసకబారింది కనుక వాడు గుర్తించలేదు రాముణ్ణి. కనుక రావణుడు చెప్పింది ఇక్కడ ప్రమాణం కాదా అంటే కాదు. తర్వాత కరుణాకర్ గారు రాముడు దేవుడు కాదు, రాజు అనే ఉత్తమ రాజు ఎలా ఉంటాడో చూపించాడు కనుక రాజు అని ఆయనే చెప్పారన్నారు. దానికన్నా ముందు మీరే చెప్పారు విష్ణువే రాముడిగా అవతరించాడు అని చెప్పి. భృగు మహర్షి భార్యని సంహరించిన తర్వాత భృగు మహర్షి శపించాడు విష్ణువుని, విష్ణువే రాముడిగా అవతరించాడు అని చెప్పి విజయకుమార్ గారే రాముడు విష్ణువు అవతారం అని చెప్పారు. ఆయన ఇంకొక మాట అంటూ రాముడు జీవించి ఉండగా ఎవరో చూడాలి తప్ప ఆయన ఇక్కడ అవతారం తీసుకోకముందు ఎవరు, ఈ అవతారం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు మనకు అనవసరం అంటున్నారు. అదేంటంటే ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నారు, ప్రధానమంత్రి ఎవరు, నరేంద్ర మోదీ అంటాం. ప్రధానమంత్రి అనేది ఒక బాధ్యత. ఆ ప్రధానమంత్రిగా ఉన్నది ఎవరు, నరేంద్ర మోదీ. రాముడు అనేది ఒక బాధ్యత, రాముడిగా ఉన్నది ఎవరు, విష్ణువు. ఆ ప్రధానమంత్రికి ఉన్నదారు మాకు అనవసరం, నరేంద్ర మోదీ కూడా మాకు తెలియదంటే అక్కడ ఆ బాధ్యతలోకి వచ్చింది ఎవరు, ఆ నియమాన్ని పెట్టుకుని జీవించింది ఎవరు, లోకానికి హితం చేసింది ఎవరు, అది మహావిష్ణువు. తర్వాత శంభుకుడు చేసిన తప్పు అయితే ఆ తపస్సు విరమింపజేయొచ్చు కదా, ఎందుకు చపించాడంటూ అది యుగధర్మం అయితే అని అన్నారు. అది యుగధర్మం కాకపోతే ఆయన్ని తపస్సు విరమింపజేయొచ్చు కదా, దాని సమాధానం చెప్పాను ఆల్రెడీ. ఆయన తపస్సు కేవలం తపస్సు చేసినందుకే కాదు, ఆ తపస్సులో ఒక దురుద్దేశం ఉంది, చాలా ఉగ్రమైన, తల కిందకి కాళ్ళు పైకి పెట్టి ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడు. ఆయన యొక్క తప ప్రభావం వల్ల పరిసరాలన్నీ ప్రభావితం అవుతున్నాయి. తను శరీరంతోనే దేవలోకానికి వెళ్ళి దేవలోకాన్ని జయించాలని ఒక దురుద్దేశంతో ఉన్నాడు.
మరి తపస్సు చేసిన వాళ్ళందరినీ చంపలేదు అంటే వాళ్ళు ఎవరికి దురుద్దేశాలు లేవు. దురుద్దేశాలు ఉన్న ప్రతి ఒక్కరిని చంపారు. మీరు రాక్షసులందరూ దేవలోకాన్ని జయించాలి, దేవలోకం మీద దండయాత్రలు చేయాలి అన్న ప్రతి ఒక్కరిని చంపారు. ఆ దురుద్దేశం వల్ల అక్కడ చంపాడు తప్ప తపస్సు చేసినందుకు కాదు. తర్వాత యుద్ధకాండలో రాముడు సీతతో దైవకృతమైన దోషాన్ని మానవయత్నంతో సరిచేశాను. అవును, తను మానవుడిగా జీవించాడు, మానవుడిగానే జీవిస్తానని నియమం పెట్టుకున్నాడు కనుక మానవ యత్నంతోనే సరిచేశాడు. తన మహిమతత్వాన్ని, తన అతీత శక్తుల్ని వాడుకోలేదు. అదే చెప్తున్నాడు అక్కడ. తర్వాత కిష్కింద కాండలో మానవుడు జంతువులను చంపినట్లుగానే నేను చంపాను వారిని అని చెప్పి రాముడే తనంతట తానుగా చెప్పుకున్నాడు. ఇది కూడా అంటే ఇవన్నీ కూడా ఒకటే సమాధానంగా తీసేసే అంశాలు. ఇవన్నీ కూడా రాముడు తాను మానవుడిగా జీవించాలని నియమం పెట్టుకున్నాడు, మానవుడికి ఉండే పరిమితులకు లోబడి ఒక ఆదర్శ పురుషుడు ఎలా ఉంటాడో లోకానికి చూపించాడు. మీరు ఎన్ని ప్రశ్నలు లేవనెత్తిన వాటి అన్నిటికీ ఇదే ఒకటే సమాధానం చెప్పగలదు. తర్వాత వాలి రాముడిని దూషించాడు అని చెప్పి అన్నారు. వాలి దూషించిన తర్వాత మీరు చూడలేదు, ఆ తర్వాత వాలి చాలా పశ్చాత్తాపడ్డాడు. ఆ సందర్భం కూడా నేను ఒకసారి చెప్తా. కిష్కింధకాండ 18వ సర్గ 45వ శ్లోకంలో వాలి ముందు దూషించాడు. ఎలా? చాలా క్రూరంగా, చాలా అనరాని మాటలు అన్నాడు రాముణ్ణి. రాముడనే ఒక మదపుటేనుగు తనకు కట్టినటువంటి ధర్మం అనే ఒక పాశాన్ని తెంపుకుని నన్ను అన్యాయంగా చంపేసింది. ఈ విధంగా చాలా అనరాని మాటలు అన్న తర్వాత రాముడు వాటన్నిటికీ సమాధానం చెప్పాడు. వాలి మాట్లాడిన ప్రతి మాటలకి ఆయన సమాధానం చెప్పిన తర్వాత కిష్కింధకాండ 18వ సర్గ 45వ శ్లోకంలో రాముని మాటలు వినిన పిదప వాలి మనస్సులో చాలా చింతించను, ధర్మమును గూర్చి నిశ్చితమగు అభిప్రాయము కలుగుటచే రాముని యందు దోషమేమీ లేదని గ్రహించను. ఇది కూడా స్పష్టంగా ఉంది అక్కడ. వాలి ముందు తన మీద బాణప్రయోగం చేసినట్టు రాముణ్ణి కోపంతో తిట్టాడు, దూషించాడు. కానీ రాముడు చెప్పినప్పుడు హేతుబద్ధమైన సమాధానం విన్న తర్వాత 19వ సర్గ 1వ శ్లోకంలో బాణము చేత పీడింపబడి నేలపై శయనించి ఉన్న వాలి రాముడు చెప్పిన హేతుబద్ధమైన సమాధానమునకు మరొక సమాధానము కనుగొనలేకపోయాను. వాలి తర్వాత చాలా చింతించాడు, తనదే తప్పని ఒప్పుకున్నాడు. రాముడు చేసిన దాంట్లో ఎట్లాంటి దోషం లేదని చెప్పి వాలి అక్కడ పశ్చాత్తాపడినట్లుగా మనకి తెలుస్తుంది. ఇక యేసు దగ్గరకు వచ్చేసరికి యేసు దేవుడు కాదు అనడానికి నేను అనేక ఆధారాలు ఇచ్చాను, వాటిలో ఏటిని కూడా ఆయన ఖండించలేదు. అట్లాగే రాముడు దేవుడు అనడానికి నేను అనేక ఆధారాలు ఇచ్చాను, వాటిలో కూడా అవి రామాయణంలో లేవని కానీ అక్కడ వాళ్ళు చెప్పలేదని కానీ విజయ కుమార్ గారు వాటిని ఖండించలేదు, యేసు దేవుడిగా కూడా ప్రతిపాదన చేయలేదు. అయితే అక్కడ లోకాసువార్త 1వ అధ్యాయం 11-13 శ్లోకాల్లో వచనాల్లో అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడే, ఇస్రాయేలీయులను ప్రభు అయిన దేవుని దృష్టికి తిప్పునని చెప్పి బాప్తిస్మ యోహాను గురించి రాయబడిన వాక్యాన్ని చెప్పారు. ఇస్రాయేలీ దేవుడు ఎవరండి? యహోవానా యేసా? నాకు ఒక విషయం స్పష్టంగా కావాలి, ఇస్రాయేలీ దేవుడు ఎవరు? యహోవానా యేసా? బైబిల్ పాత నిబంధన, మూడొంతులు పాత నిబంధన, అందులో మొత్తం నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నేను ఒక్కడే దేవుడిని యహోవా మొత్తుకుంటూనే ఉన్నాడు. మరి యహోవాని పక్కకు తోసి ఇస్రాయేల్ దేవుడు అంటే యేసుగా మీరు ప్రతిపాదిస్తున్నారా? అసలు యహోవాని తోసేశారా, పక్కకు తీసేశారా? అసలు ఉన్నాడా లేడా బైబిల్లో? ఆ విషయాన్ని చెప్పండి మాకు. మరి బైబిల్ దేవుడు యేసుని చదువుకోవాలా మేము? ఇక ఇస్రాయేలీ దేవుని వైపు తిప్పునంటే యహోవా వైపు తిప్పును, యేసు బైబిల్ ఇస్రాయేల్ దేవుడిగా ఉన్నాడా? తర్వాత సాతానుతో నీవు నీ దేవుని శోధింపకూడదని సాతానుతో చెప్తున్నాడు. అంటే యేసు తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు అంటున్నారు. అక్కడ సాతాను నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దూకు, ఆయన నీ పాదాలకు దెబ్బ తగలకుండా నిన్ను ఎత్తుపట్టుకుంటాడు రాయబడి ఉంది కదా అంటే నీవు నీ దేవుని శోధింపకూడదని మరొక చోట రాయబడుతుంది అంటాడు. అంటే నేను దూకితే దేవుడిని నన్ను కాపాడతాడా లేదని పరీక్షించకూడదు, శోధించకూడదు దేవుణ్ణి, కనుక నేను దూకరా అంటున్నాడు. అంటే నీ దేవుణ్ణి శోధించకూడదు అంటే నేను దేవుణ్ణి శోధించకూడదని తప్ప సైతానుని నువ్వు నీ దేవుణ్ణి శోధించకూడదని సాతాంతో చెప్తున్నట్లు అర్థంలో వక్రీకరణ చేస్తున్నారు. తర్వాత మార్కుసు వార్తలో కూడా దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవరినో సత్పురుషుడు కాడు అని చెప్పి తనను తాను దేవుడు, ఇది చాలా అసలు ఇది హాస్యాస్పదం అండి. అక్కడ సద్బోధ కూడా నిత్య జీవంలో వారసులకు నేనేం చేయాలని ఒక శాస్త్రం ఒక పరిచయుడు వచ్చి అడిగితే నేను సత్పురుషుని ఎలా చెప్పుతున్నావు, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడనో సత్పురుషుడు కాడు అంటే నేను సత్పురుషుని కాదని చెప్పుకున్నాను, అక్కడ దేవుడు అని చెప్పుకోలేదు, దేవుడు ఒక్కడే సత్పురుషుడు, నేను దేవుణ్ణి కాదు, ఆయన ఒక్కడే సత్పురుషుడు, మిగిలిన వాళ్ళు ఎవరు? సత్పురుషుడు కాదని చెప్పుకున్నాడు. దేవుడు ఒక్కడే సత్పురుషుడు అన్నాడు కనుక యేసు దేవుడు అయిపోడు. తర్వాత కనాన స్త్రీకి మేలు చేశాడు అన్నారు. ఎప్పుడు చేశారండి? ఎప్పుడు చేశారు చెప్పాలి. ఆ సందర్భం అంతా చదివితే కనాన స్త్రీ వచ్చి యేసు పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పిన తర్వాత అప్పుడు అవును ప్రభువా, మరి బల్ల మీద పడినటువంటి రొట్టె ముక్కలు కుక్క పిల్లలు కింద ఉండి ఏరుకు తింటాయి కదా అన్నప్పుడు అప్పుడైనా సరే యేసు తన తప్పు సరి చేసుకుని అమ్మా అలా కాదమ్మా అందరూ సమానమే, మీరు కుక్క పిల్లలో కాదు వీళ్ళు పిల్లలో కాదని చెప్పి అన్నాడా?
అప్పుడు ఆయన అవును ప్రభువా మీ మీ మోచేతి నీళ్ళు మేము తాగుతాం అన్నప్పుడు కూడా ఆ మాటలు సరి చేయకుండా అప్పుడు చెప్తున్నాడు సర్లే ఎంత దిగజారిపోయి ఎంత దీనంగా అడుగుతున్నావు కనుక నీకు మేలు చేస్తానులే అన్నాడు. ఆ ఉద్దేశంలో అన్నాడు తప్ప ఆమె అన్న ఉద్దేశంలో అంత దీనభావన కనబడుతున్నా కూడా దాన్ని సరిచేసే ప్రయత్నం యేసు చేయలేదు. తర్వాత ఆయన కేవలం ఇశ్రాయేలు కోసమే వచ్చాడా వచ్చాడని చెప్పి అక్కడ లేదంటున్నారు. యేసు స్వయంగా చెప్పుకున్నాడు మత్తయి సువార్తలో, నేను ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే తప్ప మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. యేసు స్వయంగా చెప్తున్నాడు. తర్వాత అపోస్తల కార్యాల 13:23 దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలీల కొరకు రక్షకుడుగు యేసును పుట్టించాడు. దేవుడు వాగ్దానం, బైబిల్ దేవుడు వాగ్దానం ఎవరికొంది? ఇశ్రాయేలీలకు ఉంది. వాళ్ళ కొరకు రక్షకుడిని పుట్టిస్తానని చెప్పి, అంటే ఆయన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలీల కొరకు రక్షకుడుగు యేసును పుట్టించాడు తప్ప అందరి కోసం రక్షకుడు కాదు. యేసు కూడా ఆ విషయాన్ని చెప్పుకున్నాడు. సువార్త కూడా వాళ్ళకు అర్థమయ్యేలాగానే చెప్తా అన్నాడు. ఆ తర్వాత అంజూరపు చెట్టుని శపించిన సందర్భం అంట శిష్యులకి తానను తాను దేవుడిగా ప్రకటించుకోవడం అంట. ఇది బోడిగుండికి బట్టబొరకి ముడిపెట్టినట్టుగా ఉందండి. ఇది శిష్యులకి దేవుడిగా ప్రకటించుకోదలుచుకుంటే శిష్యులందరినీ కూర్చోబెట్టి ఒరే నాయన నేను దేవుడిరా అని చెప్పుకుంటే సరిపోయిద్ది. అలా ఎప్పుడన్నా చెప్పుకుంటే వాళ్ళు వినలేదా? నేను దేవుడిని చెప్పి చిచి నువ్వు దేవుడు అంటే ఎప్పుడు అన్నారా? ఆయన ఎప్పుడు అలా చెప్పుకోలేదే. తనను తాను దేవుడిగా చెప్పుకోవడానికి అంజూరపు చెట్టుని శపించడం ఏంటండి? అసలు అక్కడ ఏముంది? మార్కు సువార్తలో దూరం నుండి ఒక చెట్టును చూశాడండి. ఈయనకి ఆకలి అయింది. ఈయన ఆకలి కొని దూరం నుండి ఒక చెట్టును చూసి దాని మీద ఆకులు దిట్టంగా ఉన్నాయంట. ఆకులు దిట్టంగా ఉంటే దాంట్లో పళ్ళు కూడా ఉండే ఉంటాయనే భావంతో వెళ్ళాడు. ఆకలి వేసిందని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి ఏమీ లేక నిరాశతో శపించాడు. ఇది అక్కడ ఉంది స్పష్టంగా. ఇది కాదండి అసలు దీని అర్థం ఇది అని చెప్పి అక్కడెక్కడో దీనికి సంబంధమైన విషయాలను తీసుకొస్తే ఇది మరి సొంత అభిప్రాయాలతో మాట్లాడుతూ అంటారా? గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల్ని మాట్లాడుతూ అంటారా? అట్లాగే మొదటి రౌండ్లో చూడండి, విజయకుమార్ గారు మొదటి రౌండ్లో ఏమన్నారంటే అక్కడ రాముడు అనాలోచితంగా ఆవేశంగా సీత మీద కోపడ్డాడు. సీత స్తనముల దగ్గర హృదయస్థానం దగ్గర గాయం చేసినప్పుడు అనాలోచితంగా ఆవేశంగా సీత మీద కోపడ్డాడు అని చెప్పి స్పష్టంగా మొదటి రౌండ్లో అన్నారు. లేదు, అక్కడ సీత మీద కాదు కోపడింది, ఎవడైతే గాయం చేశాడో ఇంత దుస్సాహసం చేసిన వాడెవడు వాడు అంతు చూస్తానని చెప్పి చుట్టూ చూశాడు. అక్కడ వాళ్ళ మీద కోపడ్డాడు నేను చెప్పిన తర్వాత ఇప్పుడు మాట మార్చి నేను అంద అది కాదు ఎవరి మీద కోపడ్డాడు అన్నది కాదు, అసలు కోపడ్డాడా లేదా అంటున్నారు. అంటే తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భార్యని ఎవరన్నా వచ్చి రక్తం గారేలా గాయం చేస్తే కోపడ్డా? విజయ్ కుమార్ గారు మరే అండి ఒక కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థమయ్యేది విషయం. తన ప్రాణప్రదంగా భావించిన భార్య అన్ని రాజ్యభోగాలు అన్ని సుఖాలు వదులుకుని తనతో పాటు తనను నమ్ముకుని వచ్చినటువంటి భార్య అడవుల్లో అనేక కష్టాలు పడుతూ ఆమె వేదనకి గురవుతుంటే ఆమె మీద దాడి జరిగితే రాముడికి కోపం రాదండి? కోపం రావడం తప్పు అన్నట్లుగా ఈయన చెప్తున్నారు. ఏమండి మరి సొంత అభిప్రాయాలతో మాట్లాడటం కదా. అలాగే నేను అనేక సందర్భాలు నేను మొదటి రౌండ్లో చెప్పాను రాముడు దేవుడు అని ప్రతిపాదించే అంశాలని, అట్లాగే యేసు దేవుడు కాదని చెప్పే అంశాలని కూడా నేను అనేక సందర్భాల్లో నేను చెప్పాను. అలా అయితే మరి వాటికి మరికొన్ని అంశాలు నేను యాడ్ చేస్తాను. రాముడు దేవుడు అని చెప్పడానికి అనేక అంశాలు ఉన్నాయని మొదటి రౌండ్లో చెప్పాను, వాటికి మరికొన్ని అంశాలు నేను యాడ్ చేస్తున్నాను. మొదటి రౌండ్లో చెప్పినవి కాక రాముడు ఉత్తరకాండ 104:18 నేను పుట్టినది 3 లోకముల కార్యము సాధించుటకి అప్పుడు తన అవతార పరమార్థాన్ని రివీల్ చేస్తున్నాడు. అంటే అప్పటి వరకు 11,000 సంవత్సరాలు ఒక నియమం పెట్టుకున్నాడు తను మానవుడిగా జీవించాలని చెప్పి. ఎప్పుడైతే యముడు వచ్చి తను పెట్టుకున్న నియమాన్ని గుర్తు చేసి నీ అవతార ప్రయోజనం పూర్తయిపోయింది మరి నువ్వు ఇంకా ఇక్కడే కొనసాగుతావా నీ వైకుంఠ పరంధామానికి చేరుకుంటావా అని అడిగినప్పుడు నేను పుట్టినది 3 లోకాల కార్యము సాధించుట కొరకే అనే తన యొక్క నిజస్థితిలోకి విష్ణుతత్వంలోకి వచ్చేసేటప్పుడు అప్పుడు చెప్తున్నాడు రాముడు. ఆ తర్వాత 110వ సర్గ ఉత్తరకాండ మొత్తం అంతా కూడా సోదర సహితుడైన రాముడు తన వైష్ణవ తేజస్సులో ప్రవేశించడం ఎంతో వైభవంగా రాముడు విష్ణువుగా మారిపోయేటటువంటి ఘట్టం అక్కడ మనకి కనబడుతుంది. కాబట్టి రామాయణంలో చాలా స్పష్టంగా రాముడు దేవుడు అనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. కానీ యేసు దేవుడు అనడానికి బైబిల్లో ఒక్క ఆధారం కూడా లేదు. ఆయన మహిమలు చేశాడు కనుక దేవుడు అంటే పాత నిబంధనలు ఎలీషా కూడా చచ్చిపోయిన బాలను బతికించాడు. అట్లాగే యేసు తన సొంత శక్తితో బ్రతికించాడు. ఇది పెద్ద అబద్ధం. అసలు నేను అపోస్తల కార్యాలు చదివి వినిపించా కదా, దేవుడు తన వల్ల మెప్పు పొందివనిగా యేసును నిమిత్త మాత్రుడిగా చేసి మహిమలు చేశాడని బైబిల్ చెప్తుంది. సరేనండి, మరి 2వ ప్రతిపాదికగా ఆయన కౌంటర్ వినిపించారు. ఇప్పుడు ప్రశ్న, మొదటి కౌంటరు వక్త అయినటువంటి విజయ్ కుమార్ గారికి హైందవ సోదరులు ఎవరైనా ఒక ప్రశ్న ఇచ్చు. మొదటి ప్రశ్న మీ టైము, ప్రశ్న మీది. ఓకేనా?
జయకుమార్ గారు ప్రశ్న, మీకే ప్రశ్న, ఫస్ట్ ప్రశ్న. ఓకేనా? ఓకేనండి. ఫస్ట్ ప్రశ్న మీద మీరే వక్త కదా, ఫస్ట్ మొదటి వక్త, మొదటి ప్రశ్న హైందవ సోదరులు, మొదటి ప్రశ్న వినిపించండి సార్. చాలా చోట్ల చాలా సందర్భాల్లో రాముడు సర్వవ్యాపకుడు కాదు కాబట్టి రాముడు సర్వవ్యాపకుడు కాదు కాబట్టి దేవుడు కాదు అని అనే అర్థం వచ్చేటట్టు మాట్లాడారు. అయితే బైబిల్ బైబిల్ ప్రకారం బైబిల్ దేవుడు సర్వవ్యాపకుడా? సర్వవ్యాపక బైబిల్ సర్వవ్యాపకుడు అవ్వాలంటే అంతటా వ్యాపించిన వాడు అవ్వాలి, అలాగే నిరాకారుడు అయి ఉండాలి. ఆకారం ఉంటే సర్వవ్యాపకుడు కాలేదు. కాబట్టి బైబిల్ ప్రకారం చూస్తే పరలోకంలో ఉన్న ప్రభు అని పిలుస్తారు. పరలోకంలో ఉన్నప్పుడు అది సర్వవ్యాపకుడు అవ్వలేడు. ఒక రూపం ఉంటే సర్వవ్యాపకుడు కాలేడు. సో బైబిల్ ఒప్పుకుంటుందా సర్వవ్యాపకం? బైబిల్ దేవుడికి సర్వవ్యాపకం అనే పదం అన్వయం అవుతుందా? విష్ణువు అంటే సర్వవ్యాపకుడు, విష్ణువు అంటే అర్థమే సర్వవ్యాపకం. మీ పేరండి? నా పేరు కళ్యాణ్. ఓకే, కళ్యాణ్ గారు అడిగారు ప్రశ్న, బైబిల్ దేవుడు సర్వవ్యాపకుడా అంటే మీరు ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారన్నది స్పష్టంగా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటివరకు మాట్లాడిన సందర్భాల్లో యేసుక్రీస్తు దేవుడా రాముడు దేవుడా అన్న ఈ సందర్భాలు మాత్రమే మనం పరిగణలోనికి తీసుకోవాలి. ఇప్పుడు బైబిల్ అంతటిని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పబడిన విషయాలు నేను ఇక్కడ ప్రస్తావించలేదు. యేసుక్రీస్తు దేవుడా కాదా అన్న విషయం ప్రస్తావించాను. రాముడు దేవుడైతే సర్వవ్యాపకుడై ఉండాలి అని నేను ప్రస్తావించాను. ఇప్పుడు యేసుక్రీస్తుని అడుగుంటే బాగుంటుందనేది నా ఉద్దేశం. పోనీ అలాగంటే బాగుంది. యేసుక్రీస్తు సర్వవ్యాపకుడా అంటే బాగుంటుంది. అంటే సర్వశక్తిమంతుడు అని మీరు ఒప్పుకుంటున్నారా? అలాగే సర్వజ్ఞుడని యేసుని ఒప్పుకుంటున్నారా? పక్షపాతం లేనివాడు అని ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకుంటున్నారా మీరు? అది ముందు మీరు ఆలోచించుకోండి. ఇక సర్వవ్యాపకుడు అనగానే ఇక్కడ తనను చరణవేడు వచ్చిన ప్రధాని కుమార్తెను ఆయన ఎక్కడుండి బ్రతికించాడు అని అంటే ఆయన ఉన్న ప్రాంతం ఒకచోట బ్రతి. నేను చెప్తున్నాను అదేనండి, యేసుక్రీస్తు సర్వవ్యాపకుడు అనడానికి నేను చెప్తున్న మాట. సర్వవ్యాపకుడు అనగానే అంతటా ఉన్నవాడు, అంతటా తెలిసినవాడు, అంతా తెలిసినవాడై ఉండాలి అన్నదే ఇక్కడ ఉన్న ప్రస్తావన. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒక చోట ఉండి మరొక చోట ఉన్న చనిపోయిన స్త్రీని బ్రతికించాడు. అంటే అక్కడ ఆయన ఉన్నాడు, అక్కడ ఆయన శక్తి ఉంది, కనుకనే అది సాధ్యమైంది. దీనిని బట్టి యేసుక్రీస్తు వారు సర్వవ్యాపకుడు అనడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే యేసుక్రీస్తు వారికి ఆయన సర్వవ్యాపకుడు అని చెప్పడానికి ఆయన అప్పగింపబడే ముందు రాత్రి ఒక చోట ఉన్న గాడిద పిల్లను తీసుకురమ్మని శిష్యులతో చెప్తాడు. అంటే పలానా చోట కట్టబడిన ఒక గాడిద పిల్ల ఉంటుంది, మీరు వెళ్ళి దాన్ని తోలుకుంటారండి. యజమానుడికి అవసరమని చెప్తే ఆ యజమానుడు పంపిస్తాడు, నా ప్రభువుకి అవసరమని చెప్తే యజమానుడు పంపిస్తాడని యేసుక్రీస్తు వారు చెప్తారు. అంటే ఎక్కడ ఆ గాడిద పిల్ల ఉంది, ఎక్కడ ఆయన ఉన్నాడు అని అంటే వేరు వేరు ప్లేసెస్. అంటే ఆయనకు సర్వము తెలుసు, ఆయన సర్వవ్యాపకుడు అనడానికి యేసుక్రీస్తుకి ఖచ్చితంగా ఇది సూట్ అవుతుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఇక యేసుక్రీస్తు వారు దేవుడు అని చెప్పడానికి ఉన్న ప్రధానమైన శక్తులలో ఇదొకటి. సదాకాలము మీతో కూడా ఉంటాను అని యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు, సదాకాలం మీతో కూడా ఉంటానని. ప్రస్తుతం నాతో కూడా యేసుక్రీస్తు ఉన్నాడని నేను నమ్ముతున్నాను. సర్వవ్యాపకుడు కనుక ఆయన అన్న మాట, నేను మీతో కూడా ఉంటాను అని చెప్పిన మాటను బట్టి ఖచ్చితంగా ఆయన సమస్త మొత్తం అన్ని చోట్ల ఉన్నవాడే అని నేను ఖచ్చితంగా నేను చెబుతున్నాను. యేసుక్రీస్తు దేవుడు అనడానికి లేదా రాముడు దేవుడు అనడానికి లక్షణాలు ఉన్నాయో కనుక ఇసులు ఉన్నాయని అడుగుతున్నారు కాబట్టి ఈ మూడు సందర్భాలు సరిపోతాయని నేను అనుకుంటున్నాను. మీ ప్రశ్నకు సమాధానం వచ్చిందని నేను భావిస్తున్నాను. మరి రెండో వక్త అయినటువంటి హైందవ వక్త అయినటువంటి కరుణాకర్ గారికి క్రైస్తవ సోదరులు మరి మీ ప్రశ్నను సంధించాలి. నా పేరు జయంకోయ అండి, విశాఖపట్నం నుంచి. కరుణాకర్ గారికి నా ప్రశ్న, మరి ఈ డిబేట్ జరిగిన మొదటి నుంచి రాముడు దేవుడా లేదా యేసుక్రీస్తు దేవుడా అనే కాన్సెప్ట్ జరగటం లేదు యాక్చువల్లీ.
ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందంటే రాముడు యేసుక్రీస్తు దేవుడా విష్ణుమూర్తి దేవుడా అనే కాన్సెప్ట్లో జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అస్తమానికి కరుణాకర్ గారు విష్ణుమూర్తే దేవుడు విష్ణుమూర్తే దేవుడు అని చెప్తున్నారు. అయితే చతుర్వేదాల్లో ఎక్కడా విష్ణుమూర్తి దేవుడుగా నాకైతే కనబడలేదు. విష్ణుమూర్తి అసలు దేవుడా అనేది మనం తెలుసుకున్న తర్వాత అప్పుడు రాముడు దేవుడు అనే కాన్సెప్ట్లోకి వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. యాక్చువల్లీ విష్ణుమూర్తి దేవుడా లేకపోతే దేవత అనేది ముందు అది తేల్చవలసి ఉంటుంది. ఇది ఒక మొదటి ప్రశ్న నాది. తర్వాత రెండోది ఏంటంటే, అక్కడే మీరు అడిగిన దాంట్లోనే మరలా చెప్తున్నాను, కొన్ని విషయాలు మీరు తీసుకున్నారు, విశ్వామిత్రుడు చెప్పిన మాటలు తీసుకున్నారు, అలాగే మండోదరు చెప్పిన మాటలు తీసుకున్నారు, అలాగే విష్ణుమూర్తి చెప్పిన మాటలు కూడా మీరు తీసుకున్నారు. అవి తీసుకున్నప్పుడు సీత కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. అందులో యుద్ధకాండము 116 మనం తీసుకున్నట్లయితే అక్కడ సీతాదేవి రాముని అంటుంది అన్నమాట, నువ్వు స్త్రీ జాతిని అవమానించావు అనే పదం ఒకటి యూజ్ చేశారు సీతాదేవి గారు రాముడితో. ఆ మాటలు మనం తీసుకుందామా? అలాగే సీతాదేవి మరి యుద్ధకాండము చూసండి, అయోధ్యకాండం 30:2-3 అక్కడే ఉన్నదంటే, నువ్వు పురుష శరీరం కలిగిన స్త్రీవి అని రాముణ్ణి నిందించడం మనకు కనబడుతుంది. అంటే ఒక్క ప్రశ్న అంతే, సరే దీనికి అవి తీసుకుంటే తీసుకోవాలి కదా అంటున్నాను. మొత్తం చెప్తా, 15 నిమిషాలు సమయం ఇస్తే మొత్తం మొత్తాన్ని చెప్తాను. సరే ఇంకోటి అంటే అసలు నేను 2 మినిట్స్లోనే చెప్పాను. ఓకే 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 రైట్. అదే విష్ణుమూర్తి కోసం చెప్పండి, నెక్స్ట్ రౌండ్ మళ్ళీ అడగండి. ఆ విష్ణుమూర్తి కోసం చెప్పండి సార్, మీరు అడిగిన నాకు అదే ప్రశ్న నాకు అభ్యంతరం లేదు. సరే సార్, విష్ణుమూర్తి గారి కోసం చెప్పండి సార్, రైట్. నాకు ఏదైనా ఒక ప్రశ్న అడగండి. అట్లా ఏమీ లేదు, ఇప్పుడు నాకు అంశానికి సంబంధించి ఏదైనా నేను అడుగు చెప్తాను, కాకపోతే ఇంకోటి అట్లా. అయితే మరి ప్రశ్న అడిగినటువంటి నేను చెప్పేస్తాను. ఇప్పుడు ప్రశ్న అడిగినటువంటి జాన్ కోయ గారు విష్ణువు దేవుడా కాదా అని వేదాల ప్రకారం చూడాలంటున్నారు. ముందు అసలు చర్చ ఏమిటంటే, ఇక్కడ రామాయణం ప్రకారంగా రాముడు దేవుడా, బైబిల్ ప్రకారం వేదాల ప్రకారంగా విష్ణువు దేవుడా మనం డైట్లు పెట్టలేదు ఇక్కడ. అయితే రామాయణం ప్రకారంగా రాముడు దేవుడా చూసే క్రమంలో, దేవుడా కాదా చూసే క్రమంలో విష్ణువును ఎందుకు చూస్తున్నాము అంటే, రాముడుగా వచ్చినది విష్ణువు గనక విష్ణువే రాముడుగా వచ్చాడని రామాయణం చెప్తుంది. వేదాల దగ్గరికి వెళ్ళలేదు మనం, అసలు వేదాలు లేవందో ఇప్పుడు మన పరిశీలన చేయట్లా. రామాయణం బైబిల్ ప్రకారంగా చూస్తున్నాం, చూస్తే రాముడుగా వచ్చిన వాడు విష్ణువు. ఎందువలన వచ్చాడు? లోకాలని సంరక్షించడం కొరకు, ధర్మ సంస్థాపన చేయడం కొరకు, రావణ సంహారం కొరకు, ఒక ఉత్తమ జాతి ఆదర్శ పురుషుడు ఎలా జీవించాడో అలా జీవించి చూపించడం కొరకు, మానవ జాతి అంతటికీ కూడా ఒక ఆదర్శ పురుషుడుగా జీవించి చూపించడం, ఇట్లా కొన్ని ప్రయోజనాలను పెట్టుకుని అవతారం తీసుకున్నాడు. అలా వచ్చినవాడు విష్ణువు కనుక విష్ణువు దేవుడు అని చెప్పి నేను ప్రతిపాదన చేస్తున్నాను. కాబట్టి రామాయణ ప్రకారంగా విష్ణువు దేవుడా కాదని చూడటంలో తప్పేమీ లేదు. రాముడుగా వచ్చినది ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు అంటే నేను సమాధానం చెప్తా. ఇప్పుడు యేసుక్రీస్తు మానవుడిగా వచ్చాడు, మానవుడిగా వచ్చాడు, మరి ఆయన మరియకి జన్మించాడు, ఆయనకి సోదరులు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారని చెప్పి బైబిల్ చెప్తుంది కదా. మరి అలాగే ఆయన తన జీవితంలో మానవుడిలాగా ప్రవర్తించే సందర్భాలు అనేకం ఉన్నాయి. మరి మానవుడిలాగా ప్రవర్తించాడు కనుక యేసు దేవుడు కాదంటే మరి దాన్ని మీరు అంగీకరిస్తారా? యేసుగా వచ్చింది ఎవరు? దేవుని కుమారుడు అంటున్నారు. యేసు ఎవరు అంటే దేవుని కుమారుడు, దేవుని కుమారుడు యేసుగా వచ్చాడు అంటున్నారు. కాబట్టి మీరు దేవుడు అనే వాదన మీరు చేస్తున్నారు. నిజంగా అట్లా ఉందా? దేవుని కుమారుడా దేవుడా ఏనేది మన పరిశీలన తేలుతుంది. కానీ యేసుగా వచ్చింది ఎవరు అనేది మీ వాదన, అట్లాగే రాముడిగా వచ్చినది ఎవరు అనేది నా వాదన. ఇప్పుడు రాముడిగా వచ్చినది విష్ణువు కాదు అని మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి. లేదు అసలు అసలు వాదన చేయకూడదు అంటే మరి యేసుగా వచ్చింది దేవుడా దేవుని కుమారుడు అనే వాదన కూడా మీరు చేయకూడదు. ఇక విష్ణువు దేవుడు కాదని రామాయణం ప్రకారం ఎక్కడ చెప్పండి విష్ణు దేవుడు కాదని? నేను చదివి వినిపించా కదా, యముడు వచ్చి నువ్వు సనాత నేను నమ్మటం ఏంటండి? అంటే మీరు మీరు కాదు, మీరు యేసుని దేవుడిగా నమ్మితే నేను ఆశ్చర్యపోవాలి, ఎందుకంటే బైబిల్లో లేదు కనుక. నేను విష్ణువుని దేవుడిగా నమ్మితే మీకంత ఆశ్చర్యం ఎందుకు? విష్ణువు యముడొచ్చి చెప్తున్నాడు కదా, నువ్వు సనాతనము ఎదిరింప శక్యం కానీ హిరణ్య గర్భస్థితి నుండి విష్ణుత్వం పొంది అక్కడి నుంచి రాముడికి అవతారం తీసుకున్నావు. యముడు చెప్తున్నాడు విష్ణువు పరబ్రహ్మం అని.
చెప్పే కదా సందర్భాలన్నీ ఇవ్వటం పరమాత్మయే విష్ణువు, పరమాత్మైన విష్ణువే రాముడిగా అవతరించాడని చెప్పి మహర్షులు చెప్పిన సందర్భాలు అనేక చెప్పాను నేను. ఇంకా విష్ణువు దేవుడు నేను నమ్మటం ఏంది? రామాయణం ప్రతిపాదిస్తుంది. అట్లా నిర్దిష్టంగా స్పష్టంగా ఒక ఆధారం చూపించండి బైబిల్లో యేసు దేవుడని. యేసు పరమాత్మయే, అఖిలాండ కోట బ్రహ్మాండ నాయకుడే, లేకపోతే సర్వసమర్థుడైనటువంటి పరమాత్మయే యేసుగా వచ్చాడని చూపించండి, ఒకటి చూపించండి బైబిల్లో. యెహోవా చెప్పినట్టు కానీ, యేసు చెప్పినట్టు కానీ నేను దేవాది దేవుణ్ణి ఈ రూపంలో వచ్చాను ఎక్కడ చెప్పుకున్నాడు యేసు? తను తను ప్రవక్తగా చెప్పుకున్నాడు. అదే నా వాదన. కంప్లీట్ అండి, టీ బ్రేక్ 5 మినిట్స్ మీరు మాట్లాడు. జడ్జెస్ 10 మినిట్స్ మీది 10 మినిట్స్. ఓకే, క్షమించాలండి, రౌండ్ కంప్లీట్ అవనియండి, పార్ట్ కంప్లీట్ అవుతుంది, ఇక 10 మినిట్స్ ఇదండి. అయిపోయింది, ప్రశ్నలు అయిపోయాయి, మీదేనండి టైం స్టార్ట్. ఎవరు మన మీ జాన్రాజ్ గారు, జాన్రాజ్ గారు చెప్పాలి, జాన్రాజ్ గారు చెప్పాలి, మీరే కదండి ముందు మాట్లాడండి, వక్త మీరే కదండి, వక్త మీరే కదా సార్. ఓకేనండి, ఆపోజిట్ మీకు కదండి తీర్పు, ఏం మాట్లాడతారండి కరుణాకర్ గురించి ఆయన మాట్లాడతారు మీకు కాదు. ఓకేనండి, మీరు ఇప్పుడు ఇద్దరు గురించి మాట్లాడారు, మొదటి వక్తగా ఇద్దరు, జస్ట్ వెయిట్ వెయిట్, మొదటి వక్తగా మన విజయ్ కుమార్ గారు వారి యొక్క ప్రతిపాదనను బైబిల్ వర్స్ రామాయణం చూపించారు, మరి ఇవన్నీ మీరు జడ్జెస్గా అన్నీ చూశారు, మరి వాదోపవాదాలు విన్న తర్వాత మొదటి రౌండ్ మీకేమనిపించిందో, మీరు ఏమో గమనించారో, మీకు ఎంతవరకు క్లారిటీ వచ్చిందో దీని మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. మొదటి రౌండ్లో విజయ్ కుమార్ గారు ప్రస్తావిస్తూ సుమారు ఒక 12-13 అంశాలను ప్రస్తావించారు. మొదటి 20 నిమిషాల్లో ఒక 16-16 నిమిషాలు రాముడు తను ఎందుకు దేవుడు కాడు అన్న ఆలోచనలో ఏవేవైతే తను ఎంచుకున్నారో కొన్ని రెఫరెన్స్లను ఆయన ప్రజెంట్ చేశారు. యేసు ఎందుకు దేవుడు ఆయన కొన్ని రెఫరెన్స్లను ఒక 3.5 నిమిషాలు ప్రజెంట్ చేశారు. అందులో బ్రహ్మ, అందులో ప్రధానంగా ప్రశ్నించిన అంశాలు సంభూకవత గురించి ప్రధానంగా ప్రశ్నించారు. సంభూకవత గురించి కరుణాకర్ గారు చెప్తూ ఆయన చేసే భయంకరమైన ఘోరమైన తపస్సు నుంచి ప్రజలను కాపాడడానికి, యుగధర్మాన్ని కాపాడడానికి, ఇంకా అతను చేసే ప్రకృతి విరుద్ధమైనటువంటి తపస్సును భంగపరిచి అతన్ని భంగపరచడం కోసం అంతం చేశారు, దానిపై వివరణ ఇచ్చారు. ఇంకా రాముడు సర్వవ్యాపకుడు కాదు అని ఒక ప్రపోజల్ చేశారు. దానిపై కరుణాకర్ గారు తన కౌంటర్లో బ్రహ్మ రాముడు నీవే సర్వవ్యాపకుడికి అన్న ఒక పాయింట్ని కూడా మెన్షన్ చేశారు, చూపించారు. తర్వాత బృహమహర్షి ఇచ్చిన శాపం వల్లనే రాముడు అలా పుట్టాడు, విష్ణువు రాముడుగా పుట్టాడు, అందుకోసం మానవ అవతారం ఎత్తాల్సి వచ్చిందని ఒక ప్రపోజల్ ఇచ్చారు. కరుణాకర్ గారికి బృహమహర్షి తర్వాత బాధపడిన విషయం, తన్ని విష్ణువుని ప్రార్థించిన విషయం కూడా కౌంటర్గా చూపించారు. ఇంకా కొన్ని యేసు వారు చేసిన కొన్ని ఒక 3 అద్భుతాలని ఆయన ప్రస్తావించారు. ఇంకా యేసు శిష్యుల ద్వారా కూడా ఒక అద్భుతం చేయించారని చెప్పి, వారికి కూడా ఆ శక్తినిచ్చారని చెప్పి అదొక ప్రపోజల్గా యేసు దేవుడు అని చెప్పడానికి ఆయన ఒక ప్రపోజల్ ఇచ్చారు. దీనికి కౌంటర్గా కరుణాకర్ గారు యేసు చేసిన అద్భుతాలన్నీ కూడా కేవలం తన తండ్రి పేరు చెప్పి తన తండ్రి చేయమంటేనే చేయగలిగాడు, అతని ఆజ్ఞ ద్వారా చేయగలిగాడు, అతన్నే ప్రజలు కూడా చిన్న ఒక ప్రవక్తగా మొదట్లో గుర్తించి అతని తండ్రికే మహిమ కలుగుగాక, ఆయన దేవుడికే మహిమ కలుగుగాక ఆయనకి చెప్పారు తప్ప ఈయనకి చెప్పలేదు, ఆయన ఈయన దేవుడు కాదని వర్షంలో ఆయన ప్రపోజ్ చేశారు. ఇంకా కరుణాకర్ గారు మాట్లాడుతూ 6వ రూలు విజయ్ కుమార్ గారు బ్రేక్ చేశారు, ఎందుకంటే రాముడు
దేవుడు అని క్లియర్గా అంత స్పష్టంగా గ్రంథం చెప్తుంటే కాదు, ఇది నా అభిప్రాయం ఇలా ఉందని చెప్పి కరుణాకర్ గారు ప్రపోజ్ చేశారు. ఈ విషయంలో నేను కరుణాకర్ గారికే ఓటు వేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ రాముడు దేవుడు అని కన్ఫర్మ్ చేస్తూ నారాయణుడు బ్రహ్మ అయినటువంటి దేవతలు, విశ్వామిత్ర, పరశురాముడు అయినటువంటి జ్ఞానులు, ఇంకా అతని రాముడు తాలూకు అపోనెంట్ గ్రూప్లో ఉన్నటువంటి రాక్షసులు, రాముడు తాలూకు భార్య కొంతమంది ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీనికి కౌంటర్గా ఆయన వాళ్ళందరూ చెప్పారు కానీ ఇంకా రావణుడు చెప్పలేదు కదా అనే టైప్లో మాట్లాడారు, అది సమంజసంగా అనిపించలేదు. ఓకే ఓకే, నా ప్రతిపాదన ఏంటంటే రాముడు దేవుడుగా ఉన్నాడనే కొన్ని రాముడు దేవుడుగా ఉన్నాడనే అనేక అంశాలని, అనేక రెఫరెన్స్లని కరుణాకర్ గారు చూపించారు. యేసు దేవుడుగా అదే విధంగా ఏ విధంగా అయితే అక్కడ పరబ్రహ్మ నారాయణుడు అయినటువంటి బ్రహ్మ చెప్పినవి, వాల్మీకి చెప్పినవి, ఇలాంటి మహర్షులు చెప్పినవి చూపించారు. అదేవిధంగా బైబిల్లో ఆయన యేసు ఏ విధంగా దేవుడని, బైబిల్ దేవుడు, యేసు కూడా దేవుడు అని ఎక్కడైనా ప్రపోజ్ చేశారా? ఈ ఇంకా మన ఈ వాల్మీకి వీళ్ళలాగా వాళ్ళ ప్రవక్తలు ఎవరైనా డైరెక్ట్గా అంతకు ముందు వచ్చిన పూర్వ ప్రవక్తలు ఎవరైనా ప్రపోజ్ చేశారా? ఇటువంటివి ఏమైనా దానికి ఆధారాలుగా చూపిస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మధ్యలో ఉన్న జాన్ రాజ్ గారు, మరి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ఇరువురి యొక్క వక్తల ఈ యొక్క ప్రతిపాదన మీరు విన్నారు. మరి రామాయణ వాజ్ బైబిల్ ప్రకారం వారు చేసిన రామాయణాన్ని బట్టి, బైబిల్ బట్టి మీరు ఇంతవరకు జరిగిన పరిస్థితుల్లో ఒకసారి మీ అభిప్రాయం కూడా తెలియజేయవలసిందిగా సమయాన్ని మీకు అప్పగిస్తున్నాం. ఈ సమయంలో రాముడు దేవుడా, యేసుక్రీస్తు దేవుడా అనేటువంటి ఈ చర్చా కార్యక్రమంలో మొదటి 20 నిమిషాలు విజయ్ కుమార్ గారు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి పరిశీలిస్తే, దేవుడు అనేటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్, లేకపోతే ఉండవలసినటువంటి క్యారెక్టర్స్ ఏమైతే ఉండాలో, మినిమం అంటే దేవుడు అంటే సామాన్యులకు కానీ ప్రతి ఒక్కరికి కానీ దేవుడు అంటే ఇలా ఉండాలి, దేవుడికి ఇలాంటి లక్షణాలు లేనటువంటి వాడు ఎలా దేవుడు అవుతాడు అనే ఉద్దేశం అనేక విషయాలని ప్రస్తావించి, రాముడు ఉత్తరాఖండలో కానీ అయోధ్యలో కానీ ఉన్న విషయాలన్నీ తీస్తే, విజయ్ కుమార్ గారు మాట్లాడినటువంటి మాటలు బట్టి రాముడు పక్షపాతి, కేవలం ఒక అక్కడ ఉన్న ప్రజలను బట్టి చంపడం జరుగుతుంది. విజయ్ కుమార్ గారు ప్రస్తావించాడు సర్ది చెప్పొచ్చు కదా నారదుడు మాటలు విని, కానీ చంపాల్సిన ఒక నిజంగా కరుణాకర్ గారు అన్నట్లుగా అది ప్రకృతి విరుద్ధము అని కరుణాకర్ గారు చెప్పాడు. శంభుకుడు తపస్సు చేయటం ప్రకృతి విరుద్ధమైతే ప్రకృతి విరుద్ధము అని అనటానికి కరుణాకర్ గారు ఎలాంటి రిఫరెన్స్ను కూడా కోట్ చేయలేదు, చూపించలేదు. కాబట్టి కేవలం ఇది ఒక పక్షపాత ధోరణితో ఇది చేశాడు. రెండోది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులని ప్రశ్నించేటువంటి దాంట్లో కానీ, ఎందుకు చనిపోయాడో, తర్వాత చనిపోయిన వ్యక్తిని బ్రతికించలేకపోవటం, అంటే దేవుడికి ఉండేటువంటి లక్షణాలలో, సరే అతను మానవుడిగా ఉన్నాడు, యేసుక్రీస్తుని దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడి ద్వారా యేసుక్రీస్తు చనిపోయినని బ్రతికించాడని మీరు చెప్పారు, మరి అలాగే కనీసం రాముడైనా విష్ణుమూర్తి ద్వారా ఆయన బ్రతికించాలంటే విష్ణుమూర్తి ఇంకెక్కడో లేడు, స్వయాన్ని ఈయనే విష్ణుమూర్తి అయినప్పుడు కనీసం బ్రతికించాలి కదా అన్నటువంటి విషయాన్ని కూడా కరుణాకర్ గారు ప్రతిపాదించలేదు. అంటే దీన్ని బట్టి ఈయన విష్ణుమూర్తియా, లేక అసలు విష్ణుమూర్తి శక్తి లేనివాడా అనేటువంటి దాన్ని విజయ్ కుమార్కి సరైనటువంటి సమాధానాన్ని అందించలేదనేటువంటిది నా యొక్క అభిప్రాయంగా కనపడుతుంది. ఎందుకంటే విజయ్ కుమార్ గారు ఉత్తరాఖండ్ 59:11 వచనాల్లో చెప్పినట్లుగా, కుక్కకి ఆలోచించుకుంటానికి న్యాయం ఇచ్చినటువంటి ఆయన కనీసం శంభుకుడికి కూడా అవకాశం ఇవ్వలేదంటే కేవలం అతను శూద్రుడు అనేటువంటి ఒక వర్ణ పక్షపాతను చూపెడుతున్నాడనే విషయాన్ని విజయ్ కుమార్ గారు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత సుందరకాండలో కూడా ఆయన యొక్క క్రోధాన్ని అక్కడ 2 ప్రాముఖ్యమైన విషయాలను చూపించాడు, 3 విషయాలు చెప్పాడు. చాలా ఉగ్రంగాను కోపంగా మాట్లాడాడని, తర్వాత చీతతో కోపంగా మాట్లాడాడు, చీత మీద కోపం చూపించాడు అన్నాడు. సరే అక్కడ విషయాల్లో
అక్కడ కోపాన్ని ప్రదర్శించాడు మూడు విషయాల్లో. రెండవది వచ్చి ఎవరు అని అడిగాడు, అంటే కాక మనిష లేకపోతే రాక్షసుడా అనేది తెలుసుకోలేనటువంటి, అంటే తెలుసుకునే జ్ఞానం లేనటువంటి ఆయన దేవుడు ఎలా అవుతాడు అనేది విజయ్ కుమార్ గారు ప్రకటించాడు. కాబట్టి దాన్ని బట్టి రాముడు దేవుడు కాదు అనేటువంటిది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇకపోతే సీత పైన కోపడ్డాడు అన్న విషయంలో రాముడు కోపపడ్డాడు అన్న విషయం అది సీత పైన కనుక అక్కడ కరెక్ట్గా కనుక లేదు అని చెప్పేసి కరుణాకర్ గారు చూపించారు. నిజంగా గనక గ్రంథంలో లేకపోతే మరి ఆ మాట సీత మాట్లాడి సీతపై కోపం చూపించాడు అనేటువంటి విషయాన్ని మరి సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం విజయ్ కుమార్ గారికి ఉంది. అయితే అక్కడ విజయ్ కుమార్ గారు ప్రస్తావించిన మూడు విషయాల్లో ఒక విషయాన్ని మాత్రమే సీత పైన కాదు కోప్పడిందని చెప్పాడు. కానీ అసలు అక్కడ కాక మనిష రాక్షసుడో తెలుసుకోలేనటువంటి జ్ఞానం లేనటువంటి వాడు దేవుడు ఎలా అవుతాడు అనేటువంటిది ప్రాముఖ్యం. కాబట్టి సర్వజ్ఞానం లేని అసలు ఏమీ తెలుసుకోలేనటువంటి వాడు దేవుడు కాదు అన్నటువంటి విషయాన్ని తెలియజేశాడు. ఆ తర్వాత వ్యక్తిగత అభిప్రాయాలు తీసుకోకూడదు, నియమ ఉల్లంఘన చేస్తారు అని చెప్పేసినటువంటి విషయాలు, అయితే వ్యక్తిగత విషయాలు అనేటువంటి పర గ్రంథాల్లో ఇతర ఏ గ్రంథాలను కోట్ చేసి రిఫరెన్స్ చెప్పినట్టుగా మనకి ఎక్కడ కూడా కనపడలేదు. ఆ తర్వాత రాముడు దేవుడు అని చెప్పేసి కరుణాకర్ ప్రస్తావించినటువంటి విషయాలు ఏంటంటే రాముడు ఉత్తమ మానవుడు, ఆదర్శ పురుషుడు. ఒకటి, రావణ సంహారం కోసమే ఈ లోకంలో జన్మించాడు. రాముడు దేవుడని దేవతలు రాక్షసులు బ్రహ్మ వీళ్ళు చెప్పినట్లుగా దశరథ మహారాజు గారు వాల్మీకి చెప్పినట్లుగా ప్రస్తావించారు. అయితే మొదటి పాయింట్లో శత్రువులు అన్నారే కానీ శత్రువులలో కొందరు అనేటువంటి విషయాన్ని మొదటి రౌండ్లో కరుణాకర్ గారు ప్రస్తావించలేదు. మరి ఒకసారి మీ వీడియోని మీరు చూడవచ్చు. కాబట్టి శత్రువులు అన్నటువంటి మాటను కానీ చివరి 15 నిమిషాల రౌండ్లో మాత్రము నేను కొందరు శత్రువులలో కొందరు అని అన్నాడు. విజయ్ కుమార్ గారు ఏం చెప్పారు అంటే అక్కడ ఉన్నటువంటి శత్రువులలో మాట తీసుకున్నటువంటి మండోదరి, శత్రువుని భార్య మండోదరి చెప్పిన మాటలు తీసుకున్నావు, అలాగే రావణుడి మాటలు ఎందుకు తీసుకోవట్లేదు, రావణుడు చెప్పినటువంటి మాటలను ఎందుకు తీసుకోవట్లేదు అంటే దీన్ని బట్టి కరుణాకర్ గారు తనకు అనుకూలంగా ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రం తీసుకుని అనుకూలం లేనియి పక్కన పెట్టేసేటువంటి విధానంలో వెళుతున్నాడు అనేది నా యొక్క అభిప్రాయంగా తెలియజేస్తూ ఉన్నాను. తరువాత సమయం అయిపోయింది సార్, అయిపోయింది ఇంకా మీ ఒక్క మాటలో చెప్పండి. సరే, ఇంకా లాస్ట్గా విజయ్ కుమార్ గారు ప్రస్తావించినటువంటి అరణ్యకాండ 48:13-16 ప్రకారంగా రాముడు పాపాత్ముడని, అలాగే ప్రకారంగా క్రోధస్వామి, కిష్కంధకాండ 12:17-33 ప్రకారంగా కామస్వామి స్వభావి అని చెప్పేసి మరి ఆ విషయాల్ని విజయ్ కుమార్ గారు చాలా ప్రస్తావించారు. అయితే ఆ ప్రస్తావించిన విషయాల్ని కరుణాకర్ గారు గట్టిగా ఖండించలేదు. ఎందుకంటే వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, అంటే వాళ్ళు ముందుగానే పాపాత్ముడు అన్నారు, తర్వాత పశ్చాత్తాపడ్డ అన్నారు, ఆ తర్వాత బ్రహ్మే రాముడు అని చెప్పి, బ్రహ్మే బ్రహ్మ అని చెప్పి, బ్రహ్మే ఇంద్రుడు అని చెప్పి. ఇంతకీ రాముడు దశావతారాల్లో ఒక అవతారమా, లేకపోతే ఇంద్రుడే రాముడుగా వచ్చాడా, లేకపోతే బ్రహ్మే రాముడయ్యాడా, లేకపోతే ఆ బ్రహ్మ అనేటువంటి దాన్ని, బ్రహ్మలో 2 రకాలు ఉన్నాయి అని అన్నాడు. కరెక్టే, ఆ 2 రకాలకి సంబంధించినటువంటి వివరణ ఆన్సరు రామాయణంలో నుంచి కరుణాకర్ చూపించలేదు. కాబట్టి విజయ్ కుమార్ గారు చెప్పినట్లుగా మనకి రాముడు ఈ లక్షణమైనటువంటి ఈ రాముడు దేవుడు కాదనేటువంటి అభిప్రాయాన్ని నేను వెల్లడిపరుస్తూ ఉన్నాను. అలాగే కరుణాకర్ గారు చెప్పినటువంటి విషయాలను కూడా కొన్నిసార్లు పరిశీలించాల్సిందిగా మనం చేస్తున్నాము. థ్యాంక్ యూ. మరి దీంతో మొదటి రౌండ్ చాలా చక్కగా పూర్తయిపోయింది. మరి రెండో రౌండ్కి మనం వెళ్ళినప్పుడు మీరు అందరూ టీ తాగేశారా?